शुक्लां वरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रुतिस्मृतिपुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्थाविव संपृक्तौ वागर्थप्रतिपत्तये जगतपितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। अपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीं आपीनवक्षौरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परिहितम्बिकाम्। जयतु जयतु देवो देवकीनन्दनोऽयं जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः जयतु जयतु मेघश्यामलकोमलङ्गो जयतु जयतु पृथ्वी भरनाशो मुकुन्दः। हरिः ॐ। परमेश्वरस्वरूपेण सभके नमस्कार। భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృపచేత ఏడు రోజుల పాటు భాగవతం మీద ప్రవచనాలు జరగాలని పెద్దలు సంకల్పం చేస్తే ఇవాళ మనం నాలుగవ రోజు ప్రసంగంలోకి చేరుకున్నాం. మూడు రోజుల పాటు భాగవతం మీద ప్రవచనంలో శ్రీకృష్ణ జననం నుండి శ్రీకృష్ణుని యొక్క కొన్ని లీలల వరకు నిన్నటి వరకు పూర్తి చేసి ఉన్నాను. భాగవతం వినడం అంత తేలికైన విషయం ఏం కాదు. ఎందుచేత అంటే కొన్ని జన్మల పుణ్యము పరిపాకమైతే భాగవత శ్రవణం చేస్తాడు. అటువంటి భాగవతంలో మళ్ళీ దశమస్కంధం జీవగర్వ అటువంటి దశమస్కంధాన్ని వినడం అంటే ఉపనిషత్ సారమును వినడమే. నిన్నటి రోజున మీకు శ్రీకృష్ణ భగవానుని యొక్క లీలలను కొన్నింటిని నేను వివరణ చేసి ఉన్నాను. హరి ఓం. నిన్నటి రోజున శ్రీకృష్ణుని యొక్క బాల్య క్రీడల వరకు వివరణ చేసి ఉన్నాను. బాల్య క్రీడల వరకు అంటే నేను అన్నిటినీ వివరణ చేశానని కాదు, కొన్ని క్రీడలను వివరణ చేసి ఉన్నాను. లీలాశుకుడు ఒక మాట అంటాడు, అది చాలా పరమ పవిత్రమైనటువంటి శ్లోకం, ఒక ప్రార్థనా శ్లోకం స్థాయికి తగినటువంటి శ్లోకం. ఆయన అంటాడు, గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతి గృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అంటాడు. ప్రతిరోజు కూడా నేను నమస్కరించుచున్నాను. ఎవరికి నమస్కరించుచున్నాను? అత్యంత సులభుడైనటువంటి కృష్ణ పరమాత్మ. ఎంత సులభుడు అంటే గోధూళి ధూసరిత కోమల గోపవేషం. ఆ పశువుల్ని కాసేటప్పుడు ముందు వెళుతున్నటువంటి పశువుల యొక్క డెక్కల నుంచి పైకి రీగినటువంటి ఆ గోధూళి తన శరీరమంతటా ఆవరించడం చేత ప్రకాశిస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ. ఆ చిన్ని కృష్ణుడు గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం. ఆయన వెనకాతల అనేక మంది గోపబాలులు వస్తున్నారు. గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతి గృహం పశుబంధనార్థం. ఇది ఒక చిత్రమైన మాట. లోకంలో ఒక పోకడు ఉంటుంది. ఈ పశువులను కాసేటటువంటి ప్రవృత్తి యందు, ఆ వృత్తి యందు ఉన్నటువంటి ఈ గోపాలురు ఏదో ఈయనకున్నటువంటి పది ఆవుల్ని ఓ 15 దూడల్ని పట్టుకుని వెళతాడు. ఇలా అందరూ కలిపి
అందరి దూడల్ని అందరి ఆవుల్ని కలిపి మేపుతారు బీడిలో. మేపిన తర్వాత సాయంకాలం ఇంటికి తీసుకెళ్లిపోతూ ఉంటారు. తీసుకెళ్తున్నప్పుడు ఒక్కొక్క ఇంటిలో ఓ నాలుగు ఆవులు ఓ రెండు దూడలు అలా కట్టేయవలసి ఉంటుంది. వాటిని కట్టేస్తారు. ఏ గోపబాలుడు వాటిని రక్షణ చేస్తున్నాడో ఆయన కడుతూ ఉంటాడు. కానీ నందవ్రజంలో ఉన్న పరిస్థితి అటువంటిది కాదు. ప్రతి గోపాల బాలుడికి శతాధికమైనటువంటి గోసంపద. అందులో కొన్ని పొగరుబోతు ఆవులు, కొన్ని పొగరుబోతు ఎద్దులు, వాటిని కట్టడం అంతా ఎంత తేలిక కాదు. కృష్ణుడు తన అవతారమునందు ఎంతటి సులభుడంటే, చిన్ని కృష్ణుడు చంకలో ఆ కొమ్ము బూర పెట్టుకొని వేణువు ఆ పైన కడుపుకి కట్టుకున్నటువంటి బట్టలో దోపుకుని చేతిలో ఒక చిన్న కర్ర పట్టుకొని వస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు పిలిచేవారు, ఓయ్ కృష్ణ మా ఆవుల్లో ఈ 10 చాలా పొగరబోతు, ఓయ్ నువ్వు వచ్చి కట్టేసి వెళ్ళిపో అనేవారు. అలాగే నా మా కట్టేస్తాను అని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాటిని పేర్లు పెట్టి పిలిచేవాడు. ఆయన ఏవో పేర్లు పెట్టుకునేవాడు ఆ గోవులకి. ఓ శివ, నందనందన, గోవింద అని పిలిచేవాడు. ఆ ఆవులు ఆ ఎద్దులు వచ్చి చక్కగా కట్టుకొయ్యల దగ్గర నిలబడేవి, వెళ్ళి ఒక్కొక్క దాన్ని కట్టేసి వెళ్ళిపోతూ ఉండేవాడు. అలా ఒక ఇంట్లో కాదు, అందరూ పిలవడం, కృష్ణ కొంచెం ఆ పశువులు కట్టేయి అంటే అలాగేనండి అని కట్టి పెడుతూ ఉండడం. సాయంతనే ప్రతి గృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. అంత సులభుడై అందరి బంధనములను విడిపించగలిగినటువంటి వాడు పశువులను బంధించడం కోసమని వాళ్ళు ఒక పాలేరుని పిలిచినట్టు పిలిస్తే అలాగేనండి కట్టేస్తాను అని ప్రతి ఇంటిలోకి వెళ్ళినటువంటి చిన్ని కృష్ణుడు ఎవరున్నాడో ఆయన యొక్క సౌలభ్యమును తలుచుకుని నేను ప్రతిరోజు నమస్కరించుతున్నాను అంటాడు లీలాశకుడు. అటువంటి కృష్ణుడు నిన్నటి రోజున మీకు నేను చెప్పాను, అక్కడ ఉన్నటువంటి గోపకాంతలు అనేకమైనటువంటి విషయాలు తీసుకొచ్చి యశోదమ్మకి చెప్పారు. చూడమ్మా నీ కొడుకేదో సామాన్యుడు అనుకుంటున్నావు, ఏమీ అల్లరి చెయ్యనటువంటి వాడు అనుకుంటున్నావు, కానీ ఇంత అల్లరి చేస్తున్నాడు అని ఒక్కొక్కరు ఒక్కొక్క నేరం మోపి మాట్లాడారు. నేరం మోపి మాట్లాడితే పరమాత్మ చూశారు. చూసి ఏమీ ఎరగనటువంటి వారిలా తల్లి ఒడిలో పడుకొని, నేను ఎప్పుడైనా ఇటువంటి పనులు చేసిన వాడినా అమ్మా, చూడు నా మీద వీళ్ళందరూ ఎలా ఆరోపణలు చేసి మాట్లాడుతున్నారో అంటే, ఆ తల్లి యశోద చిన్ని కృష్ణుడు వంక చూసి, అయ్యో మా పిల్లాడు ఇలాంటివాడు కాడమ్మా, అన్యమెరుగడు తన ఎంత నాడు చుండు, మంచివాడి తడిగ్గులు మనరమ్మ, రమలార త్రిలోకాభిరమలార, తల్లులార గుణవతీమ తల్లులార అంటూ వాళ్ళని బతిమాలి నచ్చ చెప్పి పంపించేస్తుంది. ఒకనాడు నీ కొడుకు అల్లరి చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తావో మేము చూస్తామన్నారు వాళ్ళు. ఆ రోజు రాణి వచ్చింది. దీన్ని ఉలువు కలబంధన వృత్తాంతము అంటారు దశమస్కంధంలో. ఇది చాలా పరమపావనమైన లీల. ఆశ్చర్యం ఏమిటంటే, నేను కాకినాడ పట్టణం నుంచి దశమస్కంధం చెప్పడం కోసమని బయలుదేరుతూ ఒక రోజున, ఇంకా రేపు నేను విశాఖపట్టణం బయలుదేరాలి కదా భాగవతం దశమస్కంధం చెప్పడానికి అనుకుని, హడావిళ్ళలో ఉండి పెట్టి సర్దుకోవడం నాకు కుదరలేదు, పెట్టి సర్దాలనుకుంటున్నాను అవ్వట్లేదు, సరే బయలుదేరదాం అనుకుంటుంటే నాకు తెలుసున్న ఒక ఆయన ఇంటికి వచ్చి, కోటేశ్వరారు మీకు నేను ఇది బహుకృతి చెయ్యాలని వచ్చానని, ఉలూకల బంధన ఉన్నటువంటి ఆ ప్రతిమని తీసుకొచ్చి నాకు బహూకరించారు. నాకు దాన్ని చూడగానే ఆశ్చర్యపోయాను. దశమస్కంధంలో కల్లా భాగవతంలో మకుటాయమానమైన లీల అంటారు ఉలూకల బంధనం. కేవలం ఉలూకల బంధనం అర్థమైనా అవ్వకపోయినా విన్నంత మాత్రం చేత పాపరాశి ధ్వంసం అవుతుందని ప్రమాణం. అటువంటి ఉలూకల బంధనమూర్తి ఎందుకు వచ్చారోనని, సరే ఇంత గొప్ప సంకల్పం చేసి మహానుభావుడు నడువు కట్టుకున్నారు కదా, రామాచారి గారికి ఈశ్వరుడి కృప కలగాలని దీన్ని బహూకరించాలనుకున్నాను. అనుకోకుండా రామాచారి గారు వచ్చారు. అది రామాచారి గారికి బహూకరించడం జరిగింది. ఇవాళ ఉలూకల బంధనం జరుగుతోంది కదండి, అందుకని స్వామిని తెచ్చి వీధికి మీద కూర్చోపెడతామన్నారు. నాకు అది ఫోటో ఉండడం ఇష్టం ఉండదు. నా దృష్టిలో ఇవాళ ఉలూకల బంధనం జరుగుతోంది, అయ్యో పాపం ఇంతమంది ప్రేమతో వింటున్నారని యశోదాకృష్ణులే వీధికి మీదకి వచ్చి కూర్చున్నారని నేను అనుకుంటున్నాను. కనుక ఈ ఉలూకల బంధన వృత్తాంతాన్ని ప్రారంభం చేస్తూ పోతన గారు ఒక మాట అంటారు, ఇది కృష్ణ పరమాత్మ ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి లీల అన్న విషయం మీకు ప్రకటముగా అర్థమవుతుంది. ఒకనొకనాడు యశోదమ్మ పెరుగు చిలుకుతోంది. మాధవుడు కదండి కృష్ణుడు,
కంచుకములు తలకట్లను కాంచన భూషాంబరములు మెరయక గోపకు లీతించిరి మంచి పదార్థములు కొనుచు మాధవు చూడన్నంటారు పోతనగారు. మాధవుడు అంటే లక్ష్మీదేవి యొక్క భర్త. లక్ష్మీదేవి ఎక్కడుంటుంది? ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఆవిడకు ఒక బిరుదుంది, నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అంటాం గజ్యలో. నిత్యానపాయనీం అంటే ఎన్నడూ పరమేశ్వరుణ్ణి విడిచిపెట్టనటువంటి ఆయన యొక్క శక్తి స్వరూపం. అందుకే గోపరాజు గారు అంటారు, శ్రీరమ సీతగాక నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాక విరజానది గౌతమిగాక వికుంఠమున్నారయ భద్రశైల శిఖరక్రముగాక వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథీ కరుణాపయోనిధి అంటారు. శ్రీరమ సీతగాక, లక్ష్మీదేవియే సీతమ్మ తల్లిగా వచ్చింది రామావతారంలో, లక్ష్మీదేవియే రుక్మిణీదేవిగా వచ్చింది కృష్ణావతారంలో. అందుచేత ఆ లక్ష్మీదేవి ఎన్నడూ ఆయనని విడిచిపెట్టి ఉండేటటువంటి స్వభావము కలిగినది కాదు. కృష్ణ పరమాత్మ ఆవిర్భవించగానే ఆయనకి ఇంకా పెళ్ళవలేదు కదండి లక్ష్మీదేవి, అలా ఎలా వస్తుందని మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు. వామనమూర్తిగా బ్రహ్మచారిగా ఉండగా ఆయన వస్తే బ్రహ్మచారికి పెళ్ళేమిటండి, పెళ్ళవనివాడేగా బ్రహ్మచారి. బ్రహ్మచారిగా ఉండగా మూడడుగుల నీళ్లు ధారపొయ్యడం కోసమని చెప్పి బలిచక్రవర్తి అడిగాడు, రమ్మా మానవ కొత్తమ లిమ్మా నీ వంచితంబు లీదన కిత్తుని చెమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగ వలయు నీటికి తడయన్నని బంగారు పళ్ళెం పెట్టాడు. అందులో వామనమూర్తి రెండు పాదములు పెట్టారు. ఆ పాదములు చూస్తే పోతనగారు అంటారు, బలిదైచేంద్రకరద్వనీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతాక్షుడు సాచ యోగి సుమన సంప్రాద్ధిత శ్రీదమున్ కలితా నమ్ర రమాలలాట పదవీ కస్తూరికాశాదమున్ నళినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అంటారు. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే అమ్మవారు తన భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువుల యొక్క పాదముల మీద తన లలాటమునందుండేటటువంటి కస్తూరి బొట్టు యొక్క ముద్ర పడేటట్టుగా వంగి నమస్కరిస్తుందిట. సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు అంటారు, అమ్మా నీ శరీరావయవములన్నీ చాలా లావణ్యముతో మృదువుగా ఉంటాయి కానీ నీ మోకాళ్ళు చాలా గరుగ్గా ఉన్నాయమ్మా అన్నారు. ఎందుకు మోకాళ్ళంత గరుగ్గా ఉన్నాయో తెలుసా? పరమశివుడు సభలోకి విజయించేస్తున్నాడని చెప్పగానే రాజన్మత్తమరాళమందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాదిదేవ ముకుటైః రాజత్పదాంబోరుహాం రాజీవాయుతపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆ తల్లి సింహాసనం నుంచి లేచి నడిచొస్తుంటే, అమ్మా ఇది విష్ణు కిరీటం, ఇది ఇంద్రకిరీటం, ఇది ఏదో దిక్పాలకుల కిరీటాలు తగులుతాయి, పరాకు పరాకని చెప్తుంటారు చెలికెత్తెలు. అమ్మవారు అలా నడిచి వెళ్ళి ఆ అడుగు తీసి అడుగు వేసి వెడుతున్నప్పుడు ఈ కిరీటముల యొక్క కాంతులు అమ్మవారి పాదముల మీద పడుతుండగా నడిచి వెళ్ళి తన భర్త పాదములకు వంగి నమస్కరిస్తుంది. ఎన్ని మాటలు భర్తృదర్శనం అవుతుందో అన్ని మాటలు మోకాళ్ల మీద వంగి లలాటమునందున్నటువంటి కస్తూరి బొట్టు భర్త యొక్క పాదముల మీద ముద్రపడేటట్టుగా నమస్కరిస్తుంది. కస్తూరీ తిలకాంచితెందు విలస ప్రోద్భాసిపాల స్థలీం కర్పూరద్రవమిశ్ర చూర్ణకపురాముదోళ్ళ సత్పీఠికాం లోలాపంగ తరంగతైరితి కృపాసారైర్ణతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆ పార్వతీదేవికి లక్ష్మీదేవికి సరస్వతీదేవి అభేదం. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శిశిశేఖర వల్లభీతి సృష్టి స్థితి ప్రళయ కేలుష సంస్థితాయి తస్మై నమస్త్రిభువనైక గురుస్తరుణ్యై అంటారు శంకరాచార్యుల వారు కనకధారాస్తవంలో. అందుకని ఆవిడే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త. అటువంటి తల్లి ప్రతిరోజు భగవంతుని యొక్క భర్త యొక్క పాదముల మీద తన బొట్టు ముద్రపడేటట్టుగా నమస్కరించేటటువంటి పాతివ్రత్య స్వభావము కలిగినటువంటి తల్లి కనుక ఆ తల్లి చిన్ని కృష్ణుడుగా భగవంతుడు నందవ్రజంలోకి వస్తే మాత్రం అనుసరించడం మానేస్తుందా? ఆవిడ కూడా వచ్చేసి వస్తే ఏమైంది? నందవ్రజంలో అంతకుముందు 2 షేర్ల పాలిచ్చి ఆవులు 4 షేర్లు ఇవ్వడం మొదలెట్టాయి. ఇప్పుడు 4 షేర్ల పాలిస్తే కష్టం ఎవరిది? ఆవుల్ని కాయడం అదే పని, ఆ పనిలో పెద్ద తేడా ఏం లేదు. కానీ ఇప్పుడు 2 షేర్ల పాలిచ్చే ఆవులు 4 షేర్ల పాలిస్తే ఇంటిలో ఉండేటటువంటి గోపకాంతల యొక్క పని పెరిగిపోయింది. గోపకాంతలకి ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళు దధిమధనము వాళ్ళకి చాలా పవిత్ర కర్మ, అందుకని వాళ్ళు దాన్ని ఎలా పడితే అలా చెయ్యరు. తలస్నానం చేసి
కొప్పు వేసుకొని పువ్వులు పెట్టుకొని చేతుల నిండా గాజులు వేసుకొని కాళ్ళకి చక్కటి ఆ మంజీరములను ధరించి చెవులకు కుండలములు పెట్టుకొని బొట్టు పెట్టుకొని కొప్పులో పుష్పములను అలంకారం చేసుకొని ఆ గాజుల శబ్దం గల్లని మోగుతూ ఉండగా నడుము అటు ఇటు కదులుతుంటే రెండు చేతులతోటి ఆ కవ్వానికి ఉన్న తాడు పట్టుకొని గడ్డ పెరుగులోకి కవ్వాన్ని దింపి ప్రయత్నపూర్వకంగా లాగుతూ మదనం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ చేతులకున్నటువంటి గాజుల సవ్వడి వినపడుతుంది. వాళ్ళు మామూలుగా పెరుగు చిలకరు. నందవ్రజంలో ఒక అలవాటు ఉంది. ఇది మీరు గోవింద పట్టాభిషేకంలో విందురు కానీ నందవ్రజంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచైనా చెడైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళు ఎప్పుడూ కృష్ణుడి మీద పాటలు పాడుకుంటుంటారు. కృష్ణ కృష్ణ కృష్ణ, ఇది తప్ప అక్కడ ఉన్న వాళ్ళకి వేరొకటి తెలియదు. కాబట్టి చిన్ని కృష్ణుడిని తెలుసుకుని పాటలు పాడుకుంటూ ఆవిడ ఆ కవ్వాన్ని పెరుగులోకి దింపి చల్ల చేస్తుంది. కృష్ణుడి గురించి పాట పాడుకుంటోందేమో కొడుకు జ్ఞాపకానికి రాగానే పాలు చేతునకు వచ్చి తన కొడుకుకి పాలివ్వాలనేటటువంటి దృష్టి కలిగింది. బయట ఎక్కడో ఆడుకుంటున్నాడు కృష్ణుడు. ఏ సామాన్యమైన వాడా, ఇన్నాటలు ఒకటా రెండా, ఇన్నాటలాడాడు చిన్ని కృష్ణుడుగా. చతుర్ముఖ బ్రహ్మగారు తన చేతులతో నాలుగు తలలు కొట్టుకున్నాడు. నాకు కూడా ఈ నందవ్రజంలో జన్మ దొరికితే బాగుండేది, ఎందుకు వచ్చిన దిక్కుమాలిన బ్రహ్మపదవని. అందుకని గోపాల బాలులందరితో కలిసి తన్నుచు గుద్దుచు, వాళ్ళు తంతుండేవారు, గుద్దుతుండేవారు, కౌగిలిస్తుండేవారు, కింద పడుతుండేవారు, వాళ్ళతో ఆడుకుంటుండేవాడు. ఆడుకున్నాడు ఆడుకున్నాడు ఆడుకున్నాడు, దాహం వేసింది. పిల్లలు చూడండి ఒక విచిత్రమైనటువంటి ప్రవృత్తిలో ఉంటారు. ఇంటికి ఎవరో పెద్దలు వచ్చారు, మీరు మాట్లాడుతున్నారు, ఆడుకుంటున్న పిల్లవాడికి దాహం వేస్తుంది. వాడు ఆ మట్టి కాళ్ళతో మట్టి చేతులతో ఇంట్లోకి పరిగెత్తుకొచ్చేస్తాడు. వాడికి తెలుసు బిందెలు నీళ్లు ఉంటాయని. పిల్లలకి అమ్మా 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 అని ఒకటికి పది మాటలు అనడంలోనే వాళ్ళకి ఆశీర్వచనమేమో అసలు. వాళ్ళు పరిగెత్తుకొచ్చి, అమ్మ నాకు దాహం వేస్తోంది మంచినీళ్ళు కావాలి అంటాడు. ఉండు మాట్లాడుతున్నాను అంటుంది అమ్మ. కాదు నాకు దాహం వేస్తోంది ముందు మంచినీళ్ళు అంటాడు. లోపల బిందిలో ఉన్నాయి తాగంటాను. ఆ బింది మూత ఇలా తీసి గ్లాసు తీసి ఠంగ్ అని చప్పుడు చేసి అందులో ముంచేసి వీడి ఎంగిలి నీళ్ళు బిందిలో పడిపోయేటట్టుగా దాని మీదకి నించుని గడగడగడగడగడ తాగేసి ఆ ఎంగిలి గ్లాసు అక్కడే పెట్టేసి మూత పక్కన పెట్టేసి మూత తీసేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఆడడానికి. వాడికి అంత తొందరగా వాడు అడిగింది ఇచ్చేయాలి, ఎందుకంటే అవతల ఆట అయిపోతుంది, వాడు వెళ్ళిపోవాలి మళ్ళీ. అలాగే వచ్చాడు చిన్ని కృష్ణుడు కూడా. పోతన గారు శాబ్దికమైన లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు. ఆయన అన్నారు, సుడిగుచు గిదుకుచు వాళ్ళుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ బెడ్డ బెడ్డ గంతులు వేయిచుచు కదిసి కడవ బాలకొండు కవ్వము పట్టాను అన్నారు. ఎక్కడి నుంచి వచ్చాడో పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు. అమ్మ అమ్మ నాకు ఆకలేసేస్తాం, అవతల నేను ఆడుకోవాలి, బోళ్ళంతమంది నా ఆటగాళ్ళందరూ అక్కడ ఉండిపోయారు, తొందరగా పాలి, పాలు తాగి నేను వెళ్ళిపోతాను ఆడుకోవాలి. తల్లి యశోదకి చిన్ని కృష్ణుడు ఆ కట్టినటువంటి చిన్న పట్టుబట్ట, ఆ వేసిన కొప్పు, దానికి వేసిన ముత్యాలసరాలు, అదిరిపోతున్న బుగ్గలు, ఆ పెదవులు, ఆ దూపకున్నటువంటి ఓ చిన్న వేణువు, ఆ ఆడి ఆడి వచ్చాడేమో ఒంటి నిండా మట్టి చూసేటప్పటికీ ఎంతో ముద్దొచ్చింది. అసలు ఏం చేస్తాడో చూద్దాం, ఏమల్లరి చేస్తాడో అని ఆవిడేం మాట్లాడకుండా దదిమదనం చేసుకుంటాను. ఇదే గుర్తు చెప్తారు వెంకటేశ్వర స్వామికి. స్వామి నువ్వు ఎప్పటికీ లేవమే, గుర్తులేదు. యోషా గణీన వరదగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దిమంధన తీవ్ర ఘోషా రోషాత్ కలింగి దదతే కుకుభశ్చ కుంభా శేషాద్విషే కరవిభో తవ సుప్రభాతం. ఆ రోజున నీ తల్లి యశోద చిలికిందే పెరుగు, ఆ చప్పుడు వినపట్టలా లే అంటారు. అమ్మ ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ చూసింది. అంతే కోపం వచ్చేసింది. అసలే కొద్దిగా నల్లటివాడు, దాని మీద కోపం వస్తే ఆ నలుపు ఎరుపులతోటి తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజిని తన వీణ కాంతి వెదజల్లగ గద్గత కిన్నకంటి అయి అంటారు పారిజాతాపహరణంలోనిది ఇది మనగారు. అలా ఆ నల్లటి బుగ్గల మీద కోపంతో కూడినటువంటి ఎరుపుతో కలిసి ఒక కత్తకాంతులు వచ్చాయి బుగ్గల్లోంచి. ఆ కోపాన్ని కూడా అమ్మ అనుభవిస్తాం. ఎంత కోపం వచ్చిందిరా నీకు, ఇంత నవ్వలేదో, ఎంత కోప్పడిపోతున్నావు, ఏం చేస్తాడమ్మని. అందుకని అమ్మ చీర పట్టుకున్నాడు. ఆ చీర రెండు చేతులతో పట్టుకుని, అమ్మ పాలిమ్మంటే ఇవ్వమేంటి, నాకు ఆకలేసేస్తాను, అవతల వెళ్ళిపోవాలి ఆటకి, తొందరగా పాలిస్తావా ఇవ్వవా, ఆ చీర పట్టుకు గుంజేస్తున్నాడు. ఆవిడ ఏమీ మాట్లాడకుండా ఆ పెరుగు చిలుకుతూ నవ్వుతూ పిల్లాన్ని చూస్తాను. ఇంకా కోపం వచ్చేసింది, ఈ పెరుగు చిలకడం వల్ల నాకు పాలు ఇవ్వట్లేదు,
గంతులేసేసాడు, కోపం వచ్చేసింది, అల్లరి చేసేసాడు, అమ్మ ఇస్తావా ఇవ్వా కేకలేసేసాడు, నిగ్రహించాడు. ఇప్పుడు అమ్మ చేస్తున్న పని ఆపేస్తే తప్ప నా పని చూడదు. కాబట్టి ఏం చేయాలి, చేస్తున్న చల్ల చిలకడం అనేటటువంటి పని ఆపేయాలి అమ్మది. అందుకని సుడియుచు గిదుకుచు వ్రాలుచు సడి కొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచన్ వెడవెడ గంతులు వేయుచుచు కదిసి కడవ బాలకొండు కవ్వము పట్టెన్. ఇంతోటి చిన్ని చిన్ని చేతులతోటి గభాన కవ్వం పట్టుకున్నాడు. కవ్వం పట్టుకున్నటువంటి కృష్ణుడు కవ్వాన్ని ఆపగలడా? అయ్యో కవ్వం పట్టుకున్నా కూడా నేను కవ్వాన్ని తిప్పితే ఆ చిన్ని చిన్ని చేతులు ఉరిసిపోతాయేమో అని అమ్మ ఆపేసిందా? అమ్మ ఆపేసింది. ఆయన సర్వశక్తిమంతుడే కావచ్చుగాక, కానీ అమ్మ దగ్గర ఆ శక్తి ప్రదర్శించడుగా. ఆ చిన్ని చిన్ని చేతులతో కవ్వం పట్టుకున్నప్పుడు తిప్పేస్తే చేతులు ఉరుసుకుపోతాయని తాళ్ళు రెండు వదిలేసింది. వదిలేసి ఆ పిల్లవాడి ఉద్ధతికి, ఆ పిల్లవాడి కోపానికి, ఇంతున్నావో లేదో ఎంత కోపం రా నీకు పాలు ఇమ్మనగానే ఇవ్వలేదని అని మురిసిపోయింది. ఆ మురి పనిలో పాలు మరింత చేపనుకు వచ్చాయి. చక్కగా పాసుం పెట్టేసుకుని అమ్మ ఒళ్ళో పడుకోబెట్టుకుంది పిల్లాన్ని, స్తన్యం నోటికి అందించింది. చక్కగా గుటుక్కు 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 పాలు తాగుతున్నాడు. ఈ పాలు తాగుతుండగా ఆ పొయ్యి మీద పాలు పొంగిపోతూ కనపడ్డాయి యశోదమ్మకి. అయ్యయ్యో పాలు అగ్నిహోత్రంలో పడిపోతాయని, పాలు పొంగి అగ్నిహోత్రంలో పడుతున్నప్పుడు అయ్యయ్యో అయ్యయ్యో నరవకూడదు, కృష్ణ మాధవ గోవింద అని మాత్రమే అనాలి. అందుకని తొందర పడకూడదని ఆవిడ మాధవ గోవింద అంటూ భగవంతుని యొక్క ద్వాదశనామములను పలుకుతూ ఈ పిల్లవాడు పూర్తిగా పాలు తాగని వాడిని తీసి పక్కన పెట్టేసింది. పక్కన పెట్ట పాలు దింపడం కోసమని వెళ్ళింది. ఎప్పుడైతే తన నోటిని స్తన్యము నుంచి విడిపించి తీసి పక్కన పెట్టి లేచి వెళ్ళిపోతుందో బొగ్గలు అదిరిపోతూ చూశాడు. పాలు ఇమ్మనగానే ఇవ్వలేదు, ఇస్తూ లేచి వెళ్ళిపోయింది. ఏమిటి ఇంత అర్జెంట్, ఈవిడికి ఏమిటి పని, వెళ్ళి పాపమాడ పాలు దింపుకుంటోంది. అంతే వచ్చేసింది కోపం. కడుపారంచను బాలు త్రావని శిశున్ కంజాక్షి పీఠమ్ముపై నిడి పొంగారెడు పాలు దించుటకునే గంగా తబ్బాలుండెక్కుడు కోపంబున వాడి రాతి దదిమత్కంభంబు పోగొట్టి తెంపడరన్ కుంభమిలోని వెన్నతిని మిథ్యాసంకులద్భాష్పుడై. అక్కడే ఉన్నట్టు ఈ చుట్ట కుదురులని పెడుతూ ఉంటారు కొండల దగ్గర, ఆ పక్కనేమో కొద్దిగా రాళ్ళు అవి ఉంటాయి, ఓ రాయి ఒకటి తీశాడు. అత్త మీద కోపం దొత్త మీద చూపించడం అంటారు చూశారా, అలా అమ్మ పాలు దింపడానికి వెళ్ళిపోయింది, తనకి పాలు ఇవ్వలేదు, కోపం వచ్చేసింది. కడుపారం చనుబాలు త్రావని శిశున్ కంజాక్షి పీఠంబుపై నిడి ఓ పీఠ మీద కూర్చోబెట్టింది పొంగారెడు పాలు దించటకునై ఏగంగా తద్బాలుండిక్కుడు కోపంబున. చాలా కోపం వచ్చేసి ఆ రాయి తీసుకున్నాడు చేతిలోకి. తీసి ఇప్పుడు ఎవరిని కొట్టాలి, అమ్మని కొట్టలేడు. అందుకని ఎదురుగుండా ఉన్నటువంటి ఆ పెరుగు కష్టపడి చిలికింది, వెన్నముద్దలు పైకి తేలి ఉన్నాయి ఆ కుండలో, ఆ కుండ కేసుకొట్టాడు. ఆ కుండ పగిలిపోయింది, కుండ పగిలిపోయి ఆ మజ్జిగ అంతా కిందకి కారిపోయి వెన్నముద్దలన్నీ నేల మీద నిలబడిపోయాయి. నిలబడిపోతే ఇంట్లో ఇల్లాలకి అన్నింటికన్నా పెద్ద కష్టం ఏమిటో తెలుసా అండి, అసలే నానా కష్టాలు పడి ఇంటికి వచ్చేటటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ, వాళ్ళందరికీ కాఫీలు ఇచ్చి వాళ్ళందరితో మాట్లాడి ఓ పక్క ఆయనకి పలహారం తయారు చేసి వేసవికాలం కొంచెం మజ్జిగ చలవ చేస్తుందంటే కాస్త మజ్జిగ అక్కడ పెడితే ఈ మహానుభావుడు పలహారం చేసి అటు ఇటు చేతులు కలపడంలో మజ్జిగ కింద పడేశాడు అనుకోండి, ఆవిడ కూడా ఉద్యోగం చేసి ఆఫీస్కి వెళ్ళవలసిన ఆవిడైతే మజ్జిగ నీళ్ళని తుడిచినట్టు తుడవడానికి కుదరదు, దానికి ఏ బియ్య పిండో మైదా పిండో వెయ్యాలి ఒత్తాలి, లేకపోతే కాళ్ళు జారి పడిపోతారు. ఆహాహా అయ్యంత అదృష్టం అండి, గొప్ప భర్త దొరికారు నిజంగా. ఆకరణ పోనీ ఇలాంటివి చేయడానికి నీళ్ల గ్లాస్ దొరకలేదండి, మజ్జిగ గ్లాస్ దొరికిందా పడగడానికి అని అడుగుతుంది. అలా మజ్జిగ ఒలికిపోతే ఎంత కష్టం అండి నడవడం. ఆ మజ్జిగ కుండ పగలగొట్టేశాడు, పోని పగలగొట్టేశాడు, ఊరుకోవచ్చు కదా. పగలగొట్టి తాను ఏడుస్తున్నాడు, ఏమని నాకు పాలు ఇవ్వడం మధ్యలో మానేసి పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయింది, నాకింత ఆకలిస్తోంది అంటున్నాడు. అమ్మ అక్కడికి వెళ్ళి ఇప్పుట్లో ఇలా గ్యాస్ స్టవ్ కట్టేయడం కాదుగా, అగ్నిహోత్రం పొయ్యిలో వెలుగుతూ ఉంటుంది, జాగ్రత్తగా ఓ బట్ట పట్టుకుని ఆ పాలకుండ పక్కకి దింపి అగ్నిహోత్రపు కట్టెల్ని కిందకి లాగాలి. అమ్మ ఈ పని చేస్తోంది, తాను మాత్రం ఈలోగా మిథ్యాసంకులద్భాష్పుడై. అది నిజంగా వచ్చిన ఏడుపు కాదు, దొంగేడుపు. పిల్లలు చూడండి, దొంగేడుపు ఏడుస్తున్నవారు అనుకుంటారు, వాడు ఉత్తునే ఎక్కుతూ ఉంటాడు, ఒక్క చుక్క కన్నీళ్ళు ఉండవు. ఎన్ని గంటలు అవనివ్వండి కచేరీ చేస్తూనే ఉంటాడు అన్నవాడు అన్న
అన్నట్టే ఉంటాడు. ఆపరా అని మొత్తుకున్నవాడు ఆపడవాడి కోరిక తీరలేదనమాట, వాడి నిరసన వ్రతం అది. అందుకని మిజ్జాసంకూలద్భాష్పుడై కావాలని ఓ కన్నీటి చుక్క ప్రయత్నపూర్వకంగా తెచ్చుకుంటున్నాడు. ఆ రాయి పెట్టి కుండ పగలగొట్టేశాడు. ఆ వెన్న చేతిలో పట్టుకున్నాడు, మధ్య మధ్యలో కాస్త వెన్న తింటున్నాడు, మళ్ళీ ఏడుపు మొదలెడుతున్నాడు. అమ్మ వెనక్కి తిరిగి వచ్చేస్తుందేమో అని చూస్తున్నాడు. ఎందుకని ఇప్పుడు ఆవిడ వెనక్కి తిరిగి చూసిందో ఖచ్చితంగా ఆవిడ నేరం పట్టుకుంటుంది. ఆవిడ చూసే లోపల తాను ఎంతో ఆకలితో ఏడుస్తున్న వాళ్ళే ఏడుస్తున్నాడు. అమ్మ చూడదండి కాసేపటికైనా, ఆ పాలు దించడం అది అయిపోయింది. ఆవిడ వెనక్కి తిరిగి చూసింది, ఇంకా పాలు దింపడం అయిపోయింది, కట్టెలు కిందకి లాగేసింది, నీళ్లు జల్లేసింది, వెనక్కి తిరుగుతోంది. అంటే ఈ పని ఎందుకు చేశావు అని అడుగుతుంది. కాబట్టి చేతిలో ఓ వెన్న ముద్దట్టుకుని నిశ్శబ్దంగా పెరట్లో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ ఒక దంచగా దంచగా ఇంకా దంచడానికి అలివి కానటువంటి రోలు ఒకటి ఉంది, కొయ్య రోలు, దాన్ని తిరగేశాడు. దాని మీద ఎక్కాడు. ఏ అవతారంలోనైనా కోతులంటే ప్రీతి, అందుకని ఓ నాలుగు కోతులు వచ్చి గోడ మీద కూర్చున్నాయి. ఈ వెన్న చక్కగా కోతులకి పెడుతున్నాడు. పోనీ పెట్టినవాడు ఊరుకున్నాడా? కోతికి వెన్న పెడుతున్నాడు, మధ్య మధ్యలో తను తింటున్నాడు, కోతులు పెడుతున్నాడు, వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఆ సన్నివేశం చూసి ఏడి వీడని అమ్మ వస్తుందని, తన తప్పు లేదనిపించుకోవడానికి ఏడుస్తున్నాడు. నాకు పాలు ఇవ్వడం మానేసింది, మధ్యలో పాలకుండా దింపడానికి వెళ్ళిపోయింది, నాకెంత ఆకలిస్తుందో, నా సంగతి పట్టించుకోలేదు, నేను ఆడుకుందాం అనుకున్నాను, నా ఆట పోయింది అంటున్నాడు, ఏడుస్తున్నాడు. కొడుతుందేమో అంటున్నాడు, వెనక్కి చూస్తున్నాడు, ఇలా తిప్పుతున్నాడు, వెన్న పెడుతున్నాడు, తను తింటున్నాడు, మళ్ళీ ఏడుస్తున్నాడు. అమ్మ వచ్చి చూసింది, కొండ చూసింది, రాయి చూసింది, పెరుగు చూసింది, వెన్న చూసింది. మొగుడు కొట్టాడని కాదు, తోడికోడలు దిప్పిందని ఏడిచింది ఒక ఆవిడ. అలా ఇప్పుడు గోపకాంతలందరూ వచ్చి గోడ చుట్టూ చేరారు. నిన్నను కదూ నేను మేమందరం వచ్చి చెప్పాము, మీ అబ్బాయి అంటే సామాన్యమైన వాడు కాదని. అన్నా, మా అబ్బాయికి అల్లరి తెలుసా అని కదా అడిగావు, ఓసారి చూ, ఇప్పుడు పట్టుకో చూస్తాం మీ అబ్బాయిని. ఏ పట్టుకు తీసుకురాలేకపోయారా అని అడిగావుగా నిన్న, ఇప్పుడు పట్టుకో చూస్తాం అన్నట్టు చూశారు. ఆవిడికి మనసులో కొంచెం బాధ వచ్చి, చెప్పిన పని చెయ్యడు, వద్దురా అన్న పని మానడం, ఏ పని చెయ్యొద్దంటామో ఆ పనులు చేస్తాడు. ఇక్కడ కుండ పగలగొట్టేశాడు. ఏడి వీడని చూసి మనసులో ఒక నిర్ణయానికి వచ్చింది. లేక 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 పుట్టినవాడు ఇలా మొహం చూస్తే ఎంతటి వాళ్ళకి కొట్టబుద్ధి అయ్యదు, అంత చక్కటి మొహం పెట్టేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనసులో ముందు కృష్ణుడు కనపడకుండానే ఓ నిర్ణయానికి వచ్చింది. కనపడితే నిర్ణయాలు చేసుకోలేదు ఆవిడ, బలహీనతది. లాలనమున బహుదోషము లోలిం ప్రాపించు తాడనోపాయములం చాల గుణంబులు కలుగును తాడనంబె బాలురకును పద్యంబర్ పద్యంబరయన్నది. లాలనమున బహుదోషము, నా కొడుకు కదా అని పిల్లాడిని తీసుకొచ్చి ఊరే నాన్న, ఊరే బాబు అని ముద్దులాడితే పాడైపోతున్నాడు వీడు. వీడిని ఇంకా మంచి చేయకూడదు, వీడిని ముద్దులాడకూడదు, వీడికి ఎలా అయినా పాఠం చెప్పాలి. ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు రామరాయలు వారు. మా ఇంటి దీపం కదా అని చెప్పి ఇంటి ముసలైన ముద్దెట్టుకున్నట్టు మూతి కాలిపోయింది. అలాగా మా అబ్బాయి కదా అని చెప్పి వీడిని ముద్దు చేస్తుంటే అందరి ముందు వెనకేసుకొస్తే వీడు నన్ను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో చూడు, ఎంతమంది గోపకాంతలు చూస్తున్నారు. కాబట్టి తాడనోపాయములంచాల గుణంబులు కలుగును, బహుశ వాంగ్మయంలో ఇటువంటి నిర్ణయం తీసుకున్నటువంటిది లేదు. ఈశ్వరుడు ఏ తల్లి చనుబాలు ఎన్నడిరుగని ప్రోఢ తల్లి యశోద చన్నుల పాలు త్రావనెరిగి, అటువంటి అదృష్టాన్ని పొందినటువంటి యశోద మనసులో అనుకుంది, తాడనోపాయములం చాలగుణంబులు కలుగును, వీణ్ణి పట్టుకుంటానివ్వాల, కట్టేస్తాను, వీపు మీద చాలా దెబ్బలు కొట్టేస్తాను. నాలుగు దెబ్బలు పడితే తప్ప వీడు మార్గంలోకి రాడు. తాడనోపాయములం చాలగుణంబులు కలుగును తాడనంబె బాలునకును బాలురకును పథ్యంబరయన్. అప్పుడప్పుడు కొంచెం పచ్యం చేసి అంతా ఒంట్లో బాగున్నా కూడా పెసరట్లో కాసిన అల్లం ముక్కలు వేసుకు తింటుంటే పచ్యం విరిగిపోతుంది. కొంచెం బాధగానే ఉంటుంది అల్లం ముక్కలు తినడం, కానీ ప్రయత్నపూర్వకంగా పచ్యం తిన్నట్టు. ఈ పిల్లవాడికి నాలుగు దెబ్బలు వేస్తే తప్ప వీడు దారిలోకి రాడు, కాబట్టి కొట్టేస్తాను, కట్టేస్తాను, కొట్టేస్తాను. ఇప్పుడు గోపకాంతలందరూ ఏమిటి చూస్తున్నారు, ఇన్ని మాటలు మేము పట్టుకుందామంటే దొరకలేదు కదా, ఇప్పుడు దొరుకుతాడా? ఏ సామాన్యుడు కాడండి కృష్ణుడు అంటే, ఒక్కొక్క గోపిక దగ్గర చేసినటువంటి అల్లరి చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కొక్క ప్రశ్న అడిగితే కృష్ణుడు వాళ్ళు పొడుచుకు చచ్చిపోయారు ఆడవాళ్ళు నిజంగా. అలాంటి ప్రశ్నలు అడిగేవాడు వాళ్ళందరినీ. అవి నేను సభాముఖంగా చెప్తే మళ్ళీ వాటికి వివరణ చెప్పవలసి వస్తుంది.
అందుకని పక్కన పెట్టేస్తాను, ఎందుకు వచ్చింది, లేనిపోని తన్నుకొస్తుంటాయి, మళ్ళీ వాటి మీద నీళ్లు తెల్లి ఆపుతూ ఉంటాను. కాబట్టి చూడండి, ఇలాంటి కృష్ణుణ్ణి ఇప్పుడు పట్టుకోవాలి. వికచకమలన్నయ్యన్న వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచున్న ఒక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఇప్పుడు కట్టాలి, ముందు పట్టుకోవాలి, పట్టుకున్నాక కట్టాలి, కట్టిన తర్వాత కొట్టాలి. మూడు నిర్ణయాలు చేసుకో. ఎవరిని పట్టుకుంటుంది, ఎవరిని కడుతుంది, ఎవరిని కొడుతుంది? కుంతీదేవంతటిది ప్రార్థన చేసింది. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరీంద్ర వంశదమన లోకేశ్వర దేవతానీక బ్రహ్మణ గోగణాత్యహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యదత్రుంపవే భవలతల్నిచ్చానుకంపానిధి అని సంసార బంధములను తెగగోయగలిగినటువంటి పరమాత్మ, జీవుల యొక్క మోహమును పోగొట్టగలిగినటువంటి గురుస్వరూపం, యాదవులందు పాండు సుతులందు నాకు మోహవిచ్ఛేదము చేయుమయ్య, గద సింధువు చేరిడి గంగ భంగి నీపాద సరోజ చింతనముపై అనిశము, మదీయ వృత్తి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయుగదయ్య ఈశ్వర అంటుంది. అటువంటి చిన్ని కృష్ణుణ్ణి పట్టుకుని కట్టేస్తాను, కొట్టేస్తాను. బయటికి వచ్చి చూసింది ఎక్కడున్నాడు, గభాలన కనపడింది అనుకోండి పారిపోతాడు. కాబట్టి ఇప్పుడు కనపడకూడదు గభాలని, ఏ చాటు నుంచో వెళ్ళి పట్టుకోవాలి. కొంచెం అట్నుంచి ఇట్నుంచి తొంగి చూసింది ఎక్కడున్నాడని. వికచకమలన్నయ్యన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగవేసి ఎక్కి ఆ గదిలో లేడు, ఆ పక్క ఇంటి దగ్గరికి వెళ్ళిపోయినటువంటి సరిహద్దు గోడ దగ్గర ఉన్నాడు. అక్కడ వికచకమలన్నయ్యన వేరొక ఇంటిలో వెలయరోలు తిరగవేసి ఎక్కి ఉట్టిలోని వెన్న ఉలుకుచు ఒక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. కోతులకి వెన్న పడుతున్న చిన్ని కృష్ణుణ్ణి చూసింది. ఇప్పుడు పట్టుకోవాలి. పట్టుకోవడం అంటే అలా ఉన్నాడు కదా అని గభాలన పరిగెత్తింది అనుకోండి, అయిపోయింది. ఏమిటి బెంగ, కృష్ణుడు దొరకడని కాదు, పారిపోయాడో. వీళ్ళందరూ చూస్తున్నారు, పెద్ద రంగస్థలంలా ఉందది. దంతాకారిత కుంజకుట్టి మఘన స్తంభావళి రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రగ్వారమున్ కతరస్వంతత్రాసకరంబునై దురభివేశం వైన యాలూరు నిశ్చితుడై సతికేయులు పట్టుకుని చొచ్చన్ భీముడు అచ్చుగ్రతన్నంటారు విరాటపర్వంలో తెక్కనగారు. అలా స్తంభాలతో కూడినటువంటి నర్తనశాల ఎలా ఉంటుందో అన్ని స్తంభాలతో ఉంటుంది నందవ్రజంలో, యశోదాదేవి యొక్క గృహం, నందగృహం. అందుకని ఇప్పుడు పిల్లాండి కానీ చూసేశాడో, పట్టుకోవడానికి వస్తోందని పారిపోతాడు. ఈ స్తంభం చాటనో ఆ స్తంభం చాటనో నక్కేస్తాడు, కనపడ్డం ఎలా పట్టుకోవడం. వీళ్ళు నవ్వుతారు. ఇప్పుడు గ్యాలరీ అంతా నిండిపోయి ఉంది. తను పట్టుకోగలదో పిల్లాడిని నిరూపించుకోవాలి. అందుకని ముందు పిల్లాడికి కనపడకుండా ఓ పెద్ద ప్రయత్నం మొదలెట్టింది. ఆ జడ కొప్పు తీసి ముడేసుకుంది, పువ్వులు పడిపోకుండా గట్టిగా తురుముకుంది. ఆ చీర కొంచెం పైకి తీసి దోపుకుంది, ఆ పమిట కొంగు చుట్టూ తిప్పి దోపుకుంది. ఇదంతా ఏమిటి, ఏదో పెద్ద రన్నింగ్ రేస్కి వెళ్ళేటటువంటి వాళ్ళల్లా చిన్ని కృష్ణుడిని పట్టుకోవాలని ఆవిడ ప్రయత్నం. మీరొకటి గమనించండి, భగవంతుణ్ణి పట్టుకోవడానికి ఇవి ఉపకరణాలా? భగవంతుణ్ణి పట్టుకునే వాళ్ళు కొప్పు బాగా వేసుకుని, పూలు బాగా పెట్టుకుని, చీర కొంచెం పైకి పెట్టుకుని, పవిట కొంగు నడుం చుట్టూ పెట్టుకుంటే కృష్ణుడు దొరుకుతాడా? భగవంతుడు దొరకడు కదా. కృష్ణుడు భగవానుడు, కానీ ఆవిడ ఏం చేస్తుంది, పట్టుకోవడానికి వాటిని ఉపకరణాలుగా స్వీకరించింది. ఇవి ఉపకరణములు కావు, ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి ఆ పనిముట్లు పనికిరావు. కానీ ఆవిడ నేను అలా పట్టుకోగలను అనుకుంటోంది, నేను తల్లిని, వాడు బిడ్డడు, నేను పట్టుకుంటానంది. ఇప్పుడు ఆవిడ కూడా ఒకవేళ వాడు పరిగెత్తేసిన తన్ని చూసి తను పరిగెత్తడానికి వీలుగా సిద్ధం చేసుకుంది. జాగ్రత్తగా పిల్లొచ్చినట్టు వస్తోంది పాపం పిచ్చితల్లి, అక్కడికి ఆవిడ పడవలసిన జాగ్రత్త పడింది, అంతకన్నా జాగ్రత్త ఈయన పడ్డాడు. కుండ పగలగొట్టాడుగా, అమ్మ వచ్చి తీరుతుంది. కాబట్టి అమ్మ కావాలంటే ముందే బయటికి పారిపోగలడు ఆయన, ఆయన ఏం తెలివి తక్కువడేంటి. ఇవాళ లీల చెయ్యాలనుకున్నాడు, అందుకని ఆ రోలు మీద ఉండి దొంగేడు పోటీ మొదలెట్టాడు. అస్తమానం తను వెన్న తిన్నానండో, తను కుండ పగలగొట్టానండో, తను కోతులకి పెట్టానండో, అమ్మ పాలివ్వడం మానేసింది, నా ఆకలి తీరలేదు, నా అట్లాగిపోయే అంటున్నాడు. ఇలా 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 కళ్ళు నులువుకుంటున్నాడు. అసలే వెన్న పూస చేతులు, ఆ జిడ్డు, ఆ జిడ్డు కాటుకి తగిలింది. పొద్దున్నే కళ్ళ నిండా కాటుక పెట్టింది, ఆ కాటుకంతా ఈ బుగ్గల నిండా అంటుకుపోయింది. అసలే నల్లటి మేఘంలా ఉంటాడు, దానికి తోడు ఇక్కడ వరకు కాటిక దొంగేడుపు, ఆ కళ్ళ నీళ్లు, ఆ నెమలిపించం పక్కకి వాలిపోయింది, ఆ కొప్పు ఊడిపోతోంది. మధ్య మధ్యలో వెనక్కి చూస్తున్నాడు, అమ్మొస్తోందేమోనని. ఆ చీర సరిగ్గా దోపుకుని వచ్చేస్తున్నటువంటి అమ్మ కనపడింది అంతే.
పోతన గారు నిజంగా ఏమి దర్శనం చేశాడో మహానుభావుడు. స్తంభాది కంబులు తనకు వడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోదు నేనని ముని ముట్ట ఎచ్చువాని కాటుక నిరయంగ కన్నులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గుడబారి పట్టుకొని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెన్ననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణదోడ బాలు కట్టదలచే. ఆ యశోదాదేవి పరిగెడుతోంది, ఆ రోలు నుంచి దూకేసి చిన్ని కృష్ణుడు పరిగెడుతున్నాడు. పరిగెడు ఆయనేమో ఇంతున్నాడు, పరిగెత్తి పరిగెత్తి స్తంభం చాటునో దాక్కుంటున్నాడు. ఇప్పుడు అమ్మ ఇప్పటివరకు ఏమన్నాడు, నాకు పాలు ఇవ్వడమ్మా అనేసింది, నాకు ఆటలాడుకోకుండా చేసేసింది అని ఏడుపు మొదలెట్టాడు. ఇప్పుడు స్తంభాది కంబులు తనకు వడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని పిల్లల దగ్గర చమత్కారం ఉంటుంది. వాడు స్తంభం చాటుకి వెళ్ళి ఊరుకోడు, స్తంభం చాటు నుంచి అమ్మ దగ్గరికి వచ్చేసిందేమో అని ఇలా తొంగి చూసేవాట స్తంభం చాటు నుంచి. ఆ బుజ్జి మొహం ఇంత మొహం, ఆ దొంగ కళ్ళు, అందులోంచి ఆ కాటుక, వెక్కిళ్ళు, దొంగ ఏడుపు అమ్మ కనపడేవాడు. అమ్మ పరిగెత్తుకొస్తే స్తంభానికి ఇటు ఆవిడ ఉండేది, అటు ఆయన ఉండేవాడు. ఇట్నుంచి పట్టుకుందామంటే అటు వెళ్ళిపోయేవాడు, ఇట్నుంచి పట్టుకుందామంటే అటు వెళ్ళిపోయేవాడు. పిల్లాడు కదా, ఆయన తొందరగా తిరగలడం. పాపం ఈవిడికి నాలా స్థూలకాయం పట్టుకోలేదు. ఇలా అలా తిప్పి పరిగెత్తుకుంటూ ఇంకో స్తంభం దగ్గరికి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయినవాడు కొని ఊరుకోవచ్చా, అక్కడికి వెళ్ళి ఆ స్తంభం చాటు నుంచి అరుస్తున్నాడు ఏమని. స్తంభాది కంబులు తనకు వడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోదు నేనని మునిముట్ట ఏడ్చువాని అమ్మా అమ్మా ఈ తప్పు ఒక్కటి క్షమించవే అమ్మా, ఏదో కుండ పగలగొట్టేశానే అమ్మా, నన్ను వదిలేవే అమ్మా, నన్ను పట్టుకోకే అమ్మా, నన్ను కొట్టకే అమ్మా, నన్ను కట్టకే అమ్మా, అమ్మా అమ్మా నన్ను వదిలేయమ్మా, ఆడుకోవడానికి వెళ్ళిపోతానమ్మా అంటున్నాడు. దొంగేడు పేడుస్తున్నాడు, మళ్ళీ నిశ్శబ్దం అయిపోతున్నాడు. ఎందుకని ఇంకో స్తంభం చాటుకి వెళ్ళిపోతాడు. అమ్మ ఏం వదిలిపెట్టినట్టు కనపడలేదు, కుదరదంటోంది, పట్టుకుంటానంటోంది, వెంట పడుతోంది. ఇంకో స్తంభం చాటుకి వెళ్ళి నిశ్శబ్దంగా ఉండేవాడు. మళ్ళీ ఉండుండుండుండి అని ఓ వెక్కి వెక్కేవాడు. ఈ లీల జరుగుతున్నప్పుడండి సమస్త ఋషులు, సమస్త దేవతలు, సమస్త అప్సరసలు ఆకాశంలోకి వచ్చి నిలబడ్డారట. పాపపుణ్య ఫలితాలిచ్చి ఏడిపించడం తప్ప ఏడవడం తెలియనటువంటి కృష్ణుడు, భయకృత్ భయనాశన, భయాన్ని సృష్టించి భయాన్ని నాశనం చేసే కృష్ణుడు, తాను భయపడినట్టు నటిస్తే కృష్ణ నీ భయాన్ని చూస్తే భయానికి భయం వేసిందండి కుంతీదేవి. అంత భయం నటించాడు ఆ రోజున. ఆ స్తంభం చాట్న నించుని స్తంభాది కంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోదు నేనని మునిముట్ట నేర్చువాని కాటుక కరయంగ కన్నులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని. అమ్మ మనసు కరిగిపోవాలని ఓ ఏడిసేసి ఏడిచేసి డొక్కలు అదిరిపోతుంటే, ఆ ముక్కంబట కారిపోతుంటే ఇలా ఆ కళ్ళు నులిమేసుకుని పెద్ద ఏడుపు ఏడిచేస్తూ ఆ నీళ్ళన్నీ ఇలా కారిపోతుంటే ఈ చిన్ని చిన్ని చేతులు, ఈ చేతులంతా ఏం చేతులవి, అందరికీ అభయం ములిచ్చు చేయి అంటారు అన్నమాచార్యులు వారు. అటువంటి చెయ్యి తనకన్నీటితో అంటుకుపోయింది ఇవాళ. కాటుక చేతి నిండాను, అమ్మా అమ్మా నన్ను పట్టుకోకమ్మా, నన్ను పట్టుకోకమ్మా, నన్ను పట్టుకోకమ్మా అంటున్నాడు. ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోదు నేనని మునిముట్ట నేర్చువాని కాటుక నిరయంగ కన్నులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని. నిశ్శబ్దమైపోయి మళ్ళీ స్తంభం పక్క నుంచి చూసేవాడు. ఇలాంటి వాణ్ణి ఆఖరికి ఎలా అయితే నేను చూసింది, వీడిని ఇవాళ పట్టుకోవాలనుకుంది. ఆవిడ పట్టుకుందా, ఆయన పట్టుబడ్డాడా, పట్టుబడ్డాడు. గుడబారి పట్టుకొని మొత్తానికి పట్టుకుంది. ఎక్కడ పట్టుకుంది, గూడ దగ్గర పట్టుకుంది. ఈ చేతి దగ్గర పట్టుకుంటే అంత పెద్ద బాధ ఉండదండి. పిల్లల్ని గూడ దగ్గర పట్టేసుకున్నారనుకోండి వాడు విడిపించుకోలేడు. ఆ గుడబారి పట్టుకొని వెరపుచు, ఇదొక ఆశ్చర్యకరమైన ఘట్టం భాగవతంలో. భగవంతుణ్ణి భయపెట్టడానికి ఇలా చూపించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మొత్తం వాంగ్మయంలో మొట్టమొదటిసారి ఏమీ తెలియనటువంటి, అసలు ఏ జ్ఞానము లేని ఒక గోపకాంత ఇలా చూపిస్తోంది కృష్ణుడికి. అయ్యో మీరు ఆ పటంలో చూడండి, ఆ చిన్ని కృష్ణుడిని ఇలా పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుని దగ్గరగా కృష్ణుణ్ణి చూస్తూ డొక్కలు అదిరిపోతున్నాయి. ఓ ఏడి చేస్తున్నాడు, అమ్మ కొట్ట కొట్ట కొట్టగా ఇలా ముడుచుకుపోతున్నాడు. వెర్రపుచు, ఒరే నిన్ను కొట్టేస్తాను ఇవాళ, ఇలా చూపించింది.
వెర్రపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కృష్ణ అంటుంది ఎప్పుడు కన్నా అంటుంది ఎప్పుడు ఇవాళ అలా అనలేదు ఓరి వెన్న దొంగ దొరికేవురా అంది ఎందుకు ఆ మాట అన్నాం గోపకాంతలందరూ చూస్తున్నారు తను గెలిచింది పట్టుకుంది అది సంతోషం చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక కొట్టడానికి చేతులు రాలేదు ఆ ముగ్ధమోహన స్వరూపాన్ని చూస్తే కరుణతోడ బాలు కట్టదలచే కట్టేస్తాను పోనీ ఇవాళ పిల్లాడిని అంది ఇప్పుడు కట్టాలంటే ఏం చేయాలో తాడట్టు రావాలి పట్టుకొచ్చి ఆ నడుం చుట్టూ తిప్పి ముడేయాలి ముడేసి ఏ ఆవుదొన్నో తిప్పుకున్నట్టు తిప్పుకుంటుందా రెండో అంచు తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో చోట ముడేయాలి అందరినీ కూడా జన్మానబడేటటువంటి బంధము చేత కర్మపాశముల చేత కట్టేవాడు అందరి పాశములు విప్పేవాణ్ణి తన ఇవాళ కడుతోంది తాడుతోటి ఇప్పుడు తీసుకెళ్ళి ఒక చోట కట్టేయాలి ఇంతసేపు ఊరే తాడట్టుకొస్తాను ఉండరాని ఇలా వదిలింది అనుకోండి అంతే ఇంకా అక్కడతో సన్నివేశం పూర్తయిపోయింది ఇక దొరకడం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి తాడు కూడా ఈయంతోనే పట్టుకొచ్చి పట్టుకుని వెళ్ళి తెచ్చి వెతుక్కోవాలి వెతుక్కుని ఈ చేత్తో కృష్ణుడిని అట్టుకుని ఆయన్ని తీసుకెళ్ళి ఓ తాడు వెతుక్కుని తెచ్చుకుని నిలబెట్టుకుని కడుపుకు కట్టుకోవాలి ఆవిడికి ఎంత బాధ వచ్చేసిందంటే లేక లేక పుట్టిన కొడుకు అందరూనేమో వచ్చి రోజు నేరాలు చెప్తున్నారు కొడదామా అంటే ఆ ముద్దు కృష్ణుడిని చూస్తే కొట్టలేదు ఏంటి పిల్లాడు ఇలా తయారైపోతున్నాడని బాధ వచ్చేసింది అమ్మకి చాలా బాధ వచ్చేస్తే కొడుకు దగ్గర మాట్లాడే మాట ఏమిటో తెలుసా అండి బహువచనంలో మాట్లాడుతుంది ఆ ఏమిటండోయ్ అంటుంది అలా అందంటే అమ్మకి చాలా కోపం వచ్చింది అనమాట ఇంకా వాడిని ఏమనలేక గౌరవించి మాట్లాడుతుంది ఆహాహా ఏం అదృష్టవంతురాలరా మీ వంటి మహానుభావులు మా కడుపున పుట్టారు కదండి ఇంకా అన్నం ఎందుకు నాకు అంటుంది పిల్లాడు ఏ 16 మార్కులు 2 మార్కులు 5 మార్కులతో ప్రోగ్రెస్ కార్డు అట్టుకొచ్చి అమ్మ ఎంతో కుళ్ళి కుళ్ళి ఏడ్చి మీ నాన్నగారికి చెప్తే చంపేస్తారు ఏమిట్రా ఈ మార్కులు అని అమ్మ బాధపడి పలహారం చేయకుండా పడుకుందనుకోండి వీడికి మళ్ళీ అమ్మ మీద ప్రేమ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ పలహారం చేయలేదే అమ్మా నీకు ఒంట్లో బాగోలేదు కదా అన్నాడు అనుకోండి ఇంకా నాకు పలహారం ఎందుకు నాన్న మీ వంటి మహానుభావుడు కడుపున పుట్టిన తర్వాత ఇంత అల్లరి చేసేవాడు ఎవరికి పుడతాడరా నా అదృష్టం మీ వంటి మహాత్ముడు పుట్టాక ఇంకా కడుపు ఎక్కడ ఆకలేస్తుంది నాన్న నా కడుపు నిండిపోయింది నీ ప్రోగ్రెస్ కార్డు చూసి అంటుంది అంటే అది పొగడతా తెగడతా తెగడితే పొగడత కాదు కొట్టలేక తిట్టలేక అమ్మ తన వ్యగ్రత వెళ్ళగక్కవలసి వస్తే ఎన్నుకునే మార్గం అది అదే అనుసరించింది యశోద ఆ చిన్ని కృష్ణుడిని చూస్తే కట్టలేదు కొట్టలేదు మోకాళ్ళ మీద కూర్చుంది ఆ గూడ పట్టుకుంది వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా ఎన్నడును వెన్న తినరట చోరత్వం మించుకయ్యను నెరరట దరిద్రినిట్టి నియతులు కలరే ఓహో ఏమిటండోయ్ మీరు కృష్ణుడు కాదేమిటి పాపం మీరు ఎవరికి దొరకర్త కదా ఏమిటో పాపం ఇలా దొరికిపోయారు మీరు మీరు ఎప్పుడు వెన్న తినలేదే అవును ఎందుకు మేము వెన్నంతా కుండల్లో పెట్టి ఇంట్లో దాచుకుంటాం ఎప్పుడైనా నీకు పెడితే కదూ మేము వెన్నంతా దాచుకుని అమ్ముకుంటాను రా పిల్లలకి పెట్టుకునే వాళ్ళం కాదు పాపం నువ్వు ఎప్పుడున్న వెన్న రుచి చూస్తే కదూ ఎన్నడును వెన్న తినరట చోరత్వం బించుకొయ్యును నేరరట పాపం మీకు దొంగతనం అంటే తెలియదే నువ్వు ఎప్పుడు ఎవరింటికి వెళ్ళలేదే నువ్వు దొంగతనం చేయలేదే ఇదంతా ఏమిటి కృష్ణుడు అంటాడు తర్వాత అమ్మా నేను వెళ్ళలేదమ్మా నేను ఎక్కడ దొంగతనం చేయలేదమ్మా నన్ను కట్టకమ్మా అంటాడని ఈవిడే ముందు అనేస్తోంది ఇది ఒక రకమైనటువంటి గడుసరితనం కొంత కొంతమంది దగ్గర ఉంటుంది నేను నా స్నేహితుడు ఒకటి దగ్గర ఈ గడసరితనం చూశాను అతను ఏమండి ఒంట్లో బాగోలేదు మీరు తింటే కానీ నేను తిన్న నాకు అదో వ్రతం కదా మీరు కొంచెం 9:30కైనా వచ్చేయండి ఇంటికి అనేది మళ్ళీ ఎక్కడో ఏదో ప్రవచనం ఏదో చేసి రాత్రి 10:30 ఇప్పుడు ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టగానే ఆవిడ తలుపు తీయగానే ఏమండి కొంచెం తొందరగా రమ్మన్నాను కదా పోనీ ప్రవచనం పూర్తయి అలా అంటే మీకు ఎవరో తెలిసిపోతుంది అది అలా అనకూడదు అందుకని మళ్ళీ 10 ఇంటికి వచ్చారు ఏంటండి కొంచెం తొందరగా వచ్చేయారా అంటే అలా ఆవిడ అనకముందే రోజు మీకు చెప్తూనే ఉన్నాను కదండి కాస్త తొందరగా వచ్చేయమని అయినా మీరు రారు మీకు ఎప్పుడు అక్కడ మళ్ళీ అక్కడ ఎవరో కనపడతారు ఏదో మాట్లాడతారు ఇంకా రేపటి కార్యక్రమం అంటారు రేపు వచ్చే నెల కార్యక్రమం అంటారు లేకపోతే ఈ శ్లోకం అంటారు ఆ పద్యం అంటారు వాళ్ళందరితో మాట్లాడతారు మీకు భార్య ఎందుకండి మీకు ఆ భక్తులు భాగవతం రామాయణం ఇవి చాలు మహానుభావుడు మళ్ళీ ఇవాళ 10 గంటలకు వచ్చారు నీకు బుద్ధి లేదురా రే ఇలాగే వస్తుంటావు చూడరా భార్య పాప ఎంత బాధపడుతుంది నీ అదృష్టం రా ఇలాంటి భార్య అంటారు అంటే పాపం అనవలసిన ఆవిడ అండం మానేసి ఇంకెందుకు ఆయనే చదివేశాడు కదా చదవలసిందని చిరునవ్వు నవ్వి పలహారం పెట్టేస్తుంది అదొక గడసరితనం భార్య అనకుండా తప్పించుకోవడం తానే నేసుకొని
అలా యశోదాదేవి కృష్ణుడు చెప్పవలసింది తానే చెప్పేసింది. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా? ఎన్నడును వెన్న తినరట, చోరత్వం వించుకయును నేరరట, ధరిత్రినిట్టి నీతులు కలరే, నీలాంటి కొడుకు ఎక్కడన్నా ఉంటాడరా, ఎంత అదృష్టంరా, పట్టిన పట్టుబడని నిన్ను పట్టేదనని పట్టుకొనుట పట్టుట పెట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొన నాకు కాక పరులకు వశమేది. ఈసారి ఇటు గోపకాంతల వంక చూసింది, చూసామా మనం చెప్తే వినలేదు ఎలా ఏడుస్తుందో అంటారు వీళ్ళు. అందుకుని బాధ మెల్లిగా పడింది కృష్ణుడి దగ్గర, ప్రకటంగా ఓ పద్యం చెప్పింది. ఏరా ఏమిటి నిన్ను పట్టుకుంటే దొరకవుట, ఇటు వాళ్ళందరూ ఏదో పెద్ద పట్టుకుందాం అంటే దొరకడు 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 అంటారేంటి, ఏ ఎందుకు దొరకవు, పట్టుకుందాం అంటే నాకు దొరకలేదు, నిన్ను పట్టుకోవడం పెద్ద లెక్క, చూడు ఎలా పట్టుకున్నాను అంటే. ఇప్పుడు ఇది ఎవరికి జవాబు? గోపకాంతలకి జవాబు అని ఇప్పుడు ఆ పిల్లాన్ని చేత్తో పట్టుకుని కట్టడం కోసమని చెప్పి తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల శిశు కట్టన్ ఆ బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టం ధరమే అంటారు పోతన గారు. ఆ గోడ పట్టుకుంటోంది, గదిలోకి ఎడుతోంది, అంతకుముందు చల్ల చెయ్యడానికి ఉపయోగించి అరిగిపోయినటువంటి తాడు ముక్కలు పడిపోయినటువంటి చోటుకి వెడుతోంది, ఒక తాడు తీస్తోంది, పట్టుకొస్తోంది, బొజ్జ చిట్టు తిప్పి ముడేస్తోంది, రెండు అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ తీసుకెడుతోంది, తను వెళ్ళడానికి వీల్లేదు పారిపోతాడు, అందుకని మళ్ళీ అలాగే గోడ పట్టుకుని లోపలికి తీసుకెళ్ళాలి, ఇంకో తాడు అట్టుకొస్తోంది, రెండు చేతులు కలవకపోతే ముడేయడం చాలా కష్టం. జాగ్రత్తగా పిల్లాన్ని ఇలా తన చేత్తో పొదివి పట్టుకుంటోంది పారిపోతాడని, అయినా అటు ఇటు జారిపోతున్నాడు, జాగ్రత్తగా రెండు తాళ్ళు ముడేస్తోంది, మళ్ళీ పొట్ట చుట్టూ తిప్పుతోంది, మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ వస్తోంది, జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే సమస్త బ్రహ్మాండములున్న కడుపుకి తాడు కట్టడం తేలిక, మళ్ళీ విడుతోంది, మళ్ళీ ఇంకో తాడు పట్టుకొస్తోంది, ఇంకో ముడేస్తోంది. ఈ చెయ్యడంలో గొడల చెమటలెగయనుత్తరీయము జార తురుముకున్న వీరులు జారిరాల పట్టరాని కట్టరాని తనను కట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలం. అమ్మకి ఒళ్ళంతా చెమట పట్టేసింది, ఒడల చెమట లెగయనుత్తరీయము జార వేసుకున్న పవిట జారిపోతోంది, తురుముకున్న విరులు జారి రాల పెట్టుకున్న పువ్వులన్నీ కింద పడిపోతున్నాయి, కట్టరాని తనను కట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి అయ్యో నన్ను కట్టగలిగిన వాడు లోకంలో లేడు, ఇలాంటి నన్ను కట్టేస్తానంటోంది వెర్రమ్మ అని కరుణతో చూసి అమ్మకి కట్టుబడిపోతాననుకున్నట్ట. ఎటువంటి మహానుభావుడు ఆయన, దొరికిపోయేటటువంటి వాడు ఆయన, కట్టుబడేటటువంటి వాడు కాడు, చిక్కడు శృతిలతి కావాలి ఆయన, వేదమంత్రములకు చిక్కడు, చిక్కడు శృతిలతి కావలి చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ సనకాది మహర్షుల యొక్క హృదయములకు చిక్కడు, చిక్కడు సిరి కౌగిటిలో ఆఖరికి లక్ష్మీదేవి కౌగిటికి చిక్కడు అటువంటి వాడు చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. అమ్మ చేతికి రోటికి కట్టుబడిపోతున్నాడు. ఇది భగవంతుని యొక్క నిర్హేతుకమైన కారుణ్యము, ఆయనే లొంగిపోయి కట్టుబడిపోయాడు. భాగవతంలో అమ్మ భక్తికి కట్టుబడిపోయాడు. ఈ కట్టుబడిపోయినటువంటి సందర్భాలు మీకు చాలా తక్కువగా, ఇంతగా భగవంతుడు అవతల వారి భక్తికి కిందకి జారిపోయిన సందర్భములు చాలా తక్కువ ఉంటాయి. భాగవతాంతర్గతము కాకపోయినా ఒక గొప్ప సన్నివేశాన్ని నంది తిమ్మన గారు సృష్టించగలిగాడు పారిజాత అపహరణంలో. జలజాతాసనవాసవాదిసుర పూజాభాజనం బైత నచ్చులతాంతాగిదు కన్న తండ్రి శరమచ్చో వామ పాదంబునం తొలగంత్రో చలతాంగి అట్లయగునాథుల్ నేరముల్ చేయబేరలకంచెందిన కంతలిందునుచిత వ్యాపారముల్ నేర్తురే నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకపూని తాచిన అది నాకు మన్ననయ చిల్వగు నీ పద పల్లవంబు మత్తనక మత్తను పులకగ్ర కంటక వితానము తాకిన సుకునంచు నేనని యద అలుక మానవుక దాయకలైన అరాళ కుంతల అని సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు. కిరీటం తంతే ఓసారి అంత ప్రేమతో అక్కడ లొంగాడు, అమ్మ చేతికి రోటికి ఇక్కడ లొంగాడు. అసలు మకుటాయమానమైనటువంటి ఘట్టం భాగవతంలో ఉలూకల బంధనంతో సమానమని చెప్పడం కుదరదు, కానీ అద్భుతమైనటువంటి సందర్భం ఇంకొకటి ఉంది. అలా భక్తికి లొంగిపోయింది ఆ ఘట్టం, నా ప్రాణంతో సమానం, నాకు అంత ఇష్టం నాకు ఆ ఘట్టం అంటే. కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశారు, నేను పాండవుల పక్షాన యుద్ధం చేస్తాను కానీ నేను అస్త్రము పట్టను, కేవలము సారథ్యమే అర్జునుడికిని. ఇటుపక్క భీష్మాచార్యుడు సర్వసైన్యాధిపత్యం చేస్తున్నాడు కౌరవులకి, భీష్ముడికి వెళ్ళి చెప్పారు
కృష్ణ భగవానుడు సారథ్యము మాత్రమే చేస్తాడట, అస్త్రం పట్టడట. ఇప్పుడు అస్త్రం పట్టనని ప్రతిజ్ఞ చేసిన కృష్ణుడు భగవంతుడని భీష్ముడికి తెలుసు. భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు కృష్ణుడితో అస్త్రం పట్టిస్తానని. అస్త్రం పట్టిస్తానంటున్నవాడు దుర్యోధనుడు లాంటి వాడు కాడు, మహాభక్తుడు. అవతల ప్రతిజ్ఞ చేసినవాడు పరమేశ్వరుడు. భగవంతుడి ప్రతిజ్ఞ నిలబడాలా, పరమభక్తుడి యొక్క ప్రతిజ్ఞ నిలబడాలా? భగవంతుడు తన ప్రతిజ్ఞని కూడా ఎప్పుడు పక్కన పెట్టేస్తాడో చూపించాలనుకున్నారు భీష్ముల వారు. మహానుభావుడు అంపశయ్య మీద పడుకుని చేశాడు ఈ స్తోత్రం. నిజంగా యుద్ధం ప్రారంభమైంది. అర్జునుడు రథంలో ఉన్నాడు, కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తున్నారు. ఆ రథం భీష్మాచార్యుల వారికి ఎదురుగా వచ్చింది. పుంఖానుపుంఖలంగా బాణ పరంపరతో కొడుతున్నాడు. కృష్ణుడి శరీరం కూడా పూచిన మోదుగు చెట్టు అయిపోయింది. వెనకాతల ఉన్నటువంటి అర్జునుడి పరిస్థితి ఎలా ఉందో అని తనకి దెబ్బలు తగిలాయని బాధపడలేదు కృష్ణ పరమాత్మ. వెనక్కి తిరిగి చూశారు అర్జునుడి వంక. ఒంటి మీద అన్ని చోట్ల బాణపు దెబ్బలే, నెత్తురు కాల్వలు కట్టి కారిపోతోంది. తనని నమ్ముకున్నాడు అర్జునుడు. తాను ముందున్నాడు, వెనక అర్జునుడు ఉన్నాడు. ఇన్ని దెబ్బలు కొట్టేస్తున్నాడు భీష్ముడు. అంతే, ఎంత కోపం వచ్చేసిందో తన భక్తుణ్ణి కొట్టేస్తున్నాడని. కుప్పించి ఎగచిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించు రయమున పైనున్న పచ్చని పటముజార నమ్మి తినాలావున గుబాటు చేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జనయటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అన్నాడు భీష్ముడు. ఆ రోజున అర్జునుణ్ణి కొట్టేస్తే కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ మర్చిపోయారు. కుప్పించి ఎగసిన ఒక్క దూకు దూకేశాడు ఆ పగ్గాల అవతల మారేసి. దూకేస్తే ఆ కుండలాలు ఇలా ఊగాయి. ఊగితే వాటి కాంతి ఆకాశం అంతా కప్పేసింది. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వేగున జగతి కదుల ఆ దూకేటప్పటికి కడుపులో ఉన్నటువంటి లోకాలన్నీ ఇలా కదిలాయి. జగము కదల ఒక్కసారి చక్రంబు చేబట్టి చనుదించు రయమున పైనున్న పచ్చని పటముజార ఆయుధం పట్టనన్నవాడు నా భక్తుడు అర్జునుణ్ణి ఇంత కొట్టేస్తాడా అని చక్రం పట్టుకుని దూకి పరిగెడుతున్నాడు. పరిగెడుతుంటే పైన వేసుకున్న ఉత్తరీయం జారి యుద్ధభూమిలో పడిపోయింది. అర్జునుడు నేల మీదకి దూకేసి పరిగెత్తి నమ్మి తినాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ బావా, అర్జునుడు యుద్ధం చేయడం చేత కాకపోతే, భీష్ముడి యొక్క బాణాలని నిరోధించలేకపోతే కృష్ణుడు చక్రం పట్టాడని రేపు లోకం చెప్పుకుంటుంది. బావా వదిలిపెట్టేయి అంటుంటే నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు అర్జున ఎటంచు మద్వి శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. ఆనాడు అర్జునుణ్ణి రక్షించడం కోసమని నేను ముందర ఉండగా నన్ను నమ్ముకున్న నిన్ను ఇన్ని బాణాలతో కొడతాడా భీష్ముడు, నా ప్రతిజ్ఞ బుగ్గైపోయినా పర్వాలేదు, చక్రాయుధంతో భీష్ముడి కంఠం కత్తిరించేస్తున్నాను ఇవ్వాలని పరిగెత్తుకుంటూ చక్రాయుధం పట్టుకుని వెళ్ళిపోయినటువంటి ప్రతిజ్ఞ మర్చిపోయిన కృష్ణుడు ఉన్నాడే భక్తుడి కోసం, ఆయన నన్ను రక్షించుగాక అని అంపశయ్య మీద పడుకుని భీష్ముడు స్తోత్రం చేశాడు. భాగవతుల కొరకని అంత లొంగిపోయాడు పరమాత్మ. హయరింకాముఖ ధూళి ధూసర పరిణ్యస్థాల కోపేతమై రయజాతశ్రమతో యుబిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయము ప్రార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చి బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమం ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీల నిజోత్పన్న సస్య హృత్కదంబముల నానా సరోరుహములన్ పాలించునట్టి భగవంతున్నంటాడు. ఒక సూర్యుడు నీటి బిందువులలో అనేక సూర్యులుగా కనపడినట్టు తనవారి చంపజాలక వెనకకు పోనిచ్చు విజయుని శంకన్ ఘనయోగ విద్య బాపిన మునివంజుని పాదభక్తి అనయున్నాకున్. అర్జునుడు యుద్ధం చేయలేకపోతే భగవద్గీత చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ మోహవిచ్ఛేదం చేసిన వాడు ఎవడున్నాడో ఆయన నన్ను అనుగ్రహించుగాక అంటాడు. గుర్రాల్ని తోలుతున్నప్పుడు గుర్రపు డెక్కల యొక్క ధూళి లేచి ఒళ్ళంతా పడిపోతే చెమట పట్టి చెమటతో ఆ మట్టి కలిసిపోయి ఆ రంగులో ఎంతో
ఎంతో సంతోషంగా కృష్ణుడికి జయించి అర్జునుడికి జయించే కూర్చడం కోసమని సారథ్యం చేసినటువంటి ఆ కృష్ణ భగవానుడు నా మనస్సును ఆవేశించుగాక అంటాడు. అంతటి సౌలభ్యమూర్తి కృష్ణ భగవానుడు, అంతటి వాడు ఇక్కడ కూడా చిక్కడు చిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తబ్జములం చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్ అమ్మకి దొరికిపోయాడు. దొరికిపోతే కట్టేసింది, ఒక రోటికి ఒక ముడేసింది, పొట్టకి ఒక ముడేసింది. ఎంత కోపం వచ్చిందో ఆ రోజున, వేలు చూపించింది, కదిలితే కొట్టేస్తానంది, వదిలిపెట్టేసింది. పోతనగారు అంటారు, జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ విధా యోగ సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తి యుతుల చేతన్ పోలన్నంటారు. భక్తి కలిగినటువంటి వాళ్ళకి పరమాత్మ కట్టుబడిపోయినట్టుగా ఎవరికైనా ఇలా కట్టుబడ్డాడా? ఎంత ఆశ్చర్యమయ్యా! ఏమి కృష్ణ పరమాత్మ, ఏమి లొంగిపోవడం? లీలాశుకుడు అంటాడు, ఎందుకు అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేస్తారు? ఒక గోపకాంత నందవ్రజంలో చిన్ని కృష్ణుణ్ణి రోటికేసి కట్టేసి అక్కడ పారేసింది. వెళ్ళి అక్కడ చూడండి, అక్కడ పడున్నాడు, రోటికి కట్టబడి ఉన్నాడు చిన్ని కృష్ణుడు, వెళ్ళి దర్శనం చేసుకోండి అన్నాడు లీలాశుకుడు. అక్కడ పొరలాడుతున్నాడు. ఈలోగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన, భక్తికి లొంగిపోయిన పరమాత్మ అమ్మ కడుపుకి తాడు కట్టినప్పుడు రెండంగుళాలు తగ్గడం ఏమిటన్నదే ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. అది ఏమిటో తెలుసా అండి? రెండంగుళాలు తగ్గడం అంటే నేను కడుతున్నాను, ఈ ప్రయోజనానికి కడుతున్నాను, ఈ రెండు మర్చిపోవడం. భగవంతుడి యొక్క పూజ చేసేవాడు సంకల్పం చెప్పాలి కాబట్టి ఋషిప్రోక్తంగా చెప్పాలి, కానీ ఒక కాఫీ తాగకపోతే ఎలా ఉండలేడో, ఒక పేపర్ చదవకపోతే ఎలా ఉండలేడో, అలా సూర్యోదయం అయ్యేటప్పటికీ నేనిల్లి పరమాత్మ పూజ చేయకపోతే ఉండలేనని పూజాగృహంలోకి త్వరతో పరిగెత్తేవాడున్నాడే, వాడిది పూజ, వాడిది ఆర్తి. కాబట్టి ఎందుకు చేస్తున్నాడు? అలా చేయకుండా ఉండలేడు. లోకుల్నందని మెచ్చని ఎలుగని లోలోన నిండింపని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండెనను అంతే చాలునో శంకర. ఆఖరికి లోకమంతా నిందించినా సరే తాను మాత్రం పొంగిపోతూ వెళ్ళా పూజ చేసేసుకుని, పోన్లే నా పాపం పోయింది ఈశ్వర, ఎంత పాపం చేశానో, లోకంతో నన్ను తిట్టించి వదిలేసావు ఇవ్వాలంటాడు. కాబట్టి ఇన్ని రకాలుగా ఆర్తి పొందుతూ ఆనందంతో పూజ చేసేటటువంటి వాడెవడున్నాడో వాడు ఒక పనికి కడుతున్నాను లేదా ఈ దీనిని ఉపకరణముగా కడుతున్నాను, ఈ రెండు ఉండవు. ఏది చేస్తున్నా ఆనందమే, ఏది చేస్తున్నా ఆనందమే. అంత ఆనందంతో చేసేటటువంటి పూజ ఉన్నదే దానికి భగవంతుడు కట్టుబడతాడు తప్ప, చాలా శాస్త్రీయంగా చాలా గొప్పగా పూజ చేస్తున్నానన్న ఉద్దేశంతో ఒక 100,000 బిల్వార్చన చేస్తూ కోటి మందికి నేను బిల్వార్చన చేస్తున్నాను, నేను బిల్వార్చన చేస్తున్నాను, నేను బిల్వార్చన చేస్తున్నాను అన్నాడు అనుకోండి, భగవాన్ రమణుల దగ్గరికి వెళ్ళి ఒక ఆవిడ అంది, 100,000 బిల్వార్చనకి భగవాన్ కొద్దిగా బిల్వదళాలు తక్కువ అయ్యాయని. ఆయన అన్నారు, నీ ఒళ్ళు గిల్లుకో అన్ని మాటలు అన్నారు. అది ఏమిటి నా ఒళ్ళు గిల్లుకోవడం ఎందుకంది? ఏమిటి నువ్వు చేసే పని బిల్వార్చన అంటే? నీ మనస్సు నిలబడాలా ఏమన్నానా? పెడతావు బిల్వదళాలు గిల్లేస్తావు, గిల్లి తెచ్చి ఇలా వేసేస్తావు, ఇంతంత రొట్ట పట్టుకుని వేసేస్తావు. చంద్రశేఖర పరమాచార్య శివలింగం ముందు కూర్చుని అభి ఆ బిల్వదళాలు వేస్తుంటే మూడు ఆకుల కన్నా తక్కువ ఉన్నది ఏదైనా దళం ఉంటే చేతిలోంచి కిందకు పడిపోయేదట. మూడు ఆకులు ఉంటేనే దళం శివలింగం మీద పడేది. అంత అందంగా జరిగేది పూజ. అంత అందంగా జరిగిన పూజ ఏది ఉందో అది నిజమైనటువంటి పూజ. మీరు ఈశ్వరుడికి నివేదన చేసి హస్తౌ ప్రక్షాళయామి మంత్రం చెప్తారు చేయి కడుక్కోమని. మీరు ఆలోచించండి, మూడు ఏకీకృతం అయ్యాయనుకోండి, వాక్కు హస్తౌ ప్రక్షాళయామి, మనస్సు, తెల్లటి పరమశివుడి చెయ్యి, ఎర్రటి అమ్మవారి చెయ్యి చేతులు కడుక్కోవడానికి ఇలా చాపారు. మీరు నీళ్లు పోశారు, అమ్మ తన చేతులు ఇలా కడుక్కుంది, కడుక్కుంటే అసలే ఎర్రటి చేతులు, ఉంగరాలు అమ్మవారి చేతులు మరింత ఎర్రగా అయ్యాయి, తెల్లటి శంకరుడి చేతులు. ఇప్పుడు ఈ చేతులు తడిగా ఉన్నాయి, దీనికి మంత్రం లేదు చేతులు తుడుచుకోమని, కానీ మీ మనస్సు వాక్కు కాయము ఏకీకృతమయ్యాయనుకోండి, మీకు తడిసిపోయిన అమ్మవారి అయ్యవారి చేతులు కనపడతాయి. ఇప్పుడు మంత్రం లేదు, మౌనం. ఈ మౌనంలో మీరు ఏం చేస్తారు? మీరు గభాలన కళ్ళు మూసుకుని ఆ తడిసిపోయిన చేతుల్ని మీ ఉత్తరీయం తీసి పూజలో ఒక్కసారి ఆ రెండు చేతుల్ని మెత్తగా ఒత్తేస్తారు, పాదవు ప్రక్షాళయామి, ఆ పాదాలు ఒత్తుతారు ఉత్తరీయంతో. ఒత్తితే
ఈశ్వరుడి ఒళ్ళు తుడిచినటువంటి ప్లోత వస్త్రమే మీ ఉత్తరీయంగా ఉంది, అది మీకు రక్ష. ఇది మీరు నిజంగా పూజ చేసిన వారైతే మీ ఉత్తరీయంతో మీరు వాళ్ళ పాదాలు తుడిచి ఉండి ఉండాలి, చేతులు తుడిచి ఉండి ఉండాలి. మంత్రం లేదు కాబట్టి మీరేం చేస్తారు, హస్తవ ప్రక్షాళయామి, పాదవ ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం, సర్పయామి అయిపోయిందంతే. అంటే వాక్కు ఒక్కటే నడుస్తోంది, మనస్సు దర్శనం చేయలేదు, కాయము తదనుగుణముగా కదలలేదు, మూడు ఏకీకృతము కాలేదు కాబట్టి అది పూజ కాదు, అది తంతు. తంతు చేస్తున్నాడంటే ఒక యాక్షన్ చేస్తున్నాడు, అక్కడ కొంత మంచి యాక్షన్ చేస్తున్నాడు. శంకరాచార్యులు వారి పాత్ర పోషించాడు, దానివల్ల కొంత పుణ్యం. దుర్యోధనుడి పాత్ర వేశాడు, కొంత రజోగుణ సంపర్కంతో ఉండాలి. అంతకన్నా శంకరాచార్యులు వారి పాత్ర వేయడం మంచిది కదా, ఏ నటనైనా కనీసం మంచి శ్లోకమో దానికి పెదవులన్నా కదవచ్చు. ఓ కాళిదాసు పాత్ర వేశాడు, మాణిక్య వీణ నోటికి రాకపోయినా ఘంటసాల గారు పాడితే పెదవులు కదపచ్చు, అంతవరకు ధన్యుడు, జీవితంలో ఎప్పుడు గుడికి వెళ్ళకపోయినా కదా, అంతవరకు ధన్యత పొందినట్టు. అలా ఇప్పుడు కనీసం హస్తవ ప్రక్షాళయామి అని నీళ్లు వదిలేడు, అంతవరకు ధన్యుడు. కానీ మనస్సు ఏకీకృతం అయితే, తాను నిజంగా చేతులు కడగడానికి ఉత్తరీయం పైకెత్తాడే వాడు పూజ చేశాడంట నేను, ఎందుకని వాడికి త్రికరణ శుద్ధి కలిగింది. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు అలాగా, వాడు అలా చేయకుండా ఉండలేక ఆ చేతులతో వాడు నీకు ఇవాళ దుఃఖాన్ని ఇవ్వబోతున్నాడా, పాపానికి కొంచెం దుఃఖం ఇస్తున్నాడు. ఏమండి, పెట్టినవాడే కొట్టినవాడే, అమ్మ కొట్టింది, అమ్మ అంటే మానేస్తుందా పిల్ల? పిల్లని పట్టుకుని నాలుగు దెబ్బలు కొట్టి తొందరగా తెమలవు, తొందరగా నిద్ర లేవు, ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నావో, జడేసుకోవడం రాదు, 16 ఏళ్ళు వచ్చాయని అమ్మ దువ్వెన పెట్టి గట్టిగా నొక్కేస్తూ ఇలా లాగేస్తూ అంటూ పిల్ల ఓర్చుకుని జడేసేసిన తర్వాత, అమ్మ క్యారేజీ సర్దేశావా, అమ్మ వంకాయ కూర కొంచెం ఎక్కువ పెట్టమ్మా, మీ అమ్మగారు చేసిన వంకాయ కూర బాగుంటుంది అంటారు మా ఫ్రెండ్స్, ఇంకొక 2 కాయలు పెట్టే మా ఫ్రెండ్స్కి ఇస్తానంటుంది, ఇంత అన్న పిల్ల, అన్ని తిట్లు తిన్న పిల్ల, 2 మొట్టికాయలు తిన్న పిల్ల, అమ్మ అండం మానేసిందా, పెట్టినా అమ్మే కొట్టినా అమ్మే, అమ్మ అండం ఎలా మానుతుంది? అందుకని నేను ఈశ్వరుణ్ణి సేవించకుండా ఎలా ఉంటాను, పాపం చేసింది నేను, తక్కువ ఫలితం ఇచ్చి అనుగ్రహిస్తున్నవాడు వాడు కాబట్టి నేను అలా తొడవకుండా ఉండలేను. ఈ పూనిక నీకుంటే భక్తి కదండి. ఇప్పుడు చెప్పండి, యశోద అలా ఉంది, ఇది 2 అంగుళాలు తక్కువ రావడం అంటే ఇప్పుడు ఏం చేసి కడతాను, అలా ముళ్ళేస్తేయడం ఏంటి, ఎందుకు పిల్లాడి పొట్ట ఇలా ఉంది, ఆవిడ ఆలోచించదు. ఇప్పుడు మనస్సు చేరిపోయింది, హేతువుని మర్చిపోయింది. ఇలా నీ మనస్సు చేరగలదా? నీ మనసు అలా చేరగలిగితే నువ్వు కూడా బంధించగలవు భగవంతుడిని. ఇందువలన నువ్వు బాహ్యంలో చేసేటటువంటి పూజ అలా కట్టడానికి ప్రాతిపదిక కావాలి. అందుకే శంకరాచార్యుల వారు రత్నైకల్పిత మానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్రచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిదే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం అన్నారు. తాను ఎక్కడో ఉన్నాడు కానీ తాను వెళ్ళగలడు. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను, నేను తరచు చూపిస్తుంటాను, ఇది నాకు ఉత్సాహం కలిగినప్పుడల్లా. మీరు ఒకటి ఆలోచించండి, పూజామందిరంలో లేడు, ఆఫీస్లో ఉన్నాడు. సాయంకాలం 5:30 అయింది, ఆఫీసర్ గారు ఎందుకో ఒక అరగంట ఉండవా మాట్లాడుతున్నాను, నిన్ను పిలుస్తాను, కొంచెం ఏదో ఫైల్ గురించి మాట్లాడాలన్నారు. అరగంట ఖాళీ కూర్చున్నాడు, ఎవరు లేరు, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా చూస్తూ కళ్ళు మూసుకున్నాడు, వెంకటాచల క్షేత్రం జ్ఞాపకానికి వచ్చింది. ఒక్కసారి ఆ వెంకటాచల క్షేత్రం ఆనంద నిలయం ముందుకి మానసికంగా వెళ్ళాడు. పెద్ద రాజద్వారం, ఆ తెల్లటి గోడ, ఆ ఎదురుగుండా కొత్తగా కట్టినటువంటి పెద్ద గ్రిల్లు, ఆ అక్కడి నుంచి దూరంగా ఉన్నటువంటి ఆ రాజద్వారం, ఎడం చేతి పక్క నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వస్తున్నటువంటి భక్తులు, దాని మీద ఉన్నటువంటి రేకు, శేషసాయుకి మృక్కు శిరము శిరము అని రాసిన అక్షరాలు, ఎడం చేతి పక్కన సహస్ర దీపాలంకార సేవ మంటపం, అందులో దీపాలు వెలిగించినప్పుడు ఉయ్యాలలు గేటటువంటి ఈశ్వరుడి యొక్క ఊయల చూసి రాజద్వారం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక సన్నటి గొట్టం, గొట్టానికి కన్నాలు, కన్నాల్లోంచి తమంత తాముగా వస్తున్న నీళ్లు, నీళ్ల వలన తడిచినటువంటి తివాచి, ఆ తివాచి మీద లోపలికి విడుతూ తన కాళ్ళు పెట్టాడు. తన ప్రయత్నం లేకుండానే నీళ్లతోటి తన కాళ్ళు కడగబడ్డాయి. పెద్ద గడప, లోపల ఉన్నవాడు సమస్త బ్రహ్మాండములకు ఐశ్వర్యము నీయగలిగినటువంటి చక్రవర్తి అని సూచించడానికి ఇటు అటు శంఖనిధి పద్మనిధి. పెద్ద గడప, గడపకి వంగి దండం పెట్టి ఆ ఇత్తడి పైన వేసినటువంటి రేకుకి నమస్కారం చేసి కాలు ఎత్తి దాటి లోపలికి వెళ్ళాడు. ఇటుపక్క అటుపక్క చిన్ని చిన్ని అరుగులతో చిన్ని మంటపాలు. ఆ గోడ మీద తలెత్తి చూశాడు, కింద చిన్న బొడిపెతో
ఆ పైన ఉన్నటువంటి ఓ కొక్కానికి విరేలాడతీసినటువంటి గుణపం అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీదకి విసిరినప్పుడు ఆ గుణపమే గడ్డానికి తగిలి నెత్తురు చిమ్మితే ఇప్పటికీ జ్ఞాపకం పెట్టుకోండిని గుర్తు చేసుకోవాలని ఆ గడ్డం కింద గంధపు ముద్ద పెడుతుంటారు. ఆ గుణపాన్ని చూశాడు, ఏ అదృష్టవంతురాలు ఏ వెంకటేశ్వరుడికి తగిలేవనుకున్నాడు. ఒక నమస్కారం పెట్టాడు, ఒక్కడుగు దాటాడు, ఎడం పక్కకి చూశాడు. అచ్యుతరాయల వారు ఆయన భార్య వెంకటపతి రాయలు కనపడ్డారు. ఇటు చూశాడు కృష్ణదేవరాయల వారు, ఇటు పక్కనేమో ఆయన యొక్క ఉభయనాంచారులు, అటు ఇటు తిరుమలదేవి చిన్నాదేవి. ఇలా నమస్కారం చేస్తూ తన జీవితంలో తానే పెట్టేసుకున్నటువంటి మూర్తులు. నాలుగడుగులు ముందుకెళ్ళాడు. ఇలా ఎడం పక్కకి తల తిప్పి చూశాడు రంగనాయకుల మంటపం. ఆ పక్కనే స్వామివారి వాహనాలు ఉండేటటువంటి మంటపం. అక్కడే స్వామివారి యొక్క తులాదండం. అక్కడ ఒక పిల్లాన్ని తీసుకొచ్చి పడుకోబెట్టి పటికి బెల్లంతో తులాదండంలో తూస్తున్నారు. ఎవరి కష్టం గట్టెక్కించాడో పరమాత్మ, ఏ శిశువు ఆరోగ్యం నిలబెట్టాడో, అక్కడ తీసుకొచ్చి స్వామివారిని తులాదండ ఆ పిల్లవాడిని కూర్చోబెట్టి ముక్కు తీర్చుకుంటున్నారనుకున్నాడు. రెండడుగులు వేశాడు. ఒక ఆయన పెద్ద డొప్పు ఒకటి అక్కడ పెట్టుకుని కొట్టుకుంటున్నాడు. అది చూశాడు. చూసి ఓసారి రంగనాయకుల మంటపానికి చుట్టూ తిరిగి వద్దామని అలా చుట్టూ తిరిగి కళ్యాణ మంటపం పక్క నుంచి వస్తున్నాడు. చిన్న షెడ్డు, ఎడంచేతి పక్కన ఉన్నటువంటి తూము, ఆ తూము పక్కన గ్యాస్ వెళ్ళేటటువంటి ఎర్రటి పెద్ద గొట్టం, ఎడంచేతి గోడ మీద చెయ్యి వేస్తూ నడుచుకుంటూ వెళ్ళాడు. దర్భలు కట్టినటువంటి స్వామివారి యొక్క ధ్వజస్తంభ మంటపం దగ్గరికి వచ్చాడు. ఆ ధ్వజస్తంభాన్ని చూశాడు, ఒక నమస్కారం పెట్టాడు. ఎదురుగుండా అద్దాల మంటపం, దానిలో స్వామి మధ్యాహ్నం ఊయలు ఊగుతారనుకున్నాడు. ఆ గడప దాటి లోపలికి వెళ్ళాడు. ఎదురుగుండా అద్దాల పేటికలో అలా పడుకున్నటువంటి చక్కగా మిరిసిపోతున్న పచ్చని రంగులో ఉన్నటువంటి శ్రీరంగనాయక మూర్తి. ఎడం పక్కకి తిరిగాడు. అక్కడికి వెళ్ళేటప్పటికి వరదరాజస్వామి ఎర్రటి అంచుతో ఉన్నటువంటి నీలం పట్టుపంచ కట్టుకుని ఇలా చూపిస్తున్నారు. ఇక్కడ వరకు ఊర్ధపుండ్రాలు పెట్టేశారు. ఆయన్ని చూస్తూ కుడిపక్కకి తిరిగి మళ్ళీ ఇటు కుడిపక్కకి తిరిగాడు. ఇలా రెండు మెట్లెక్కి లోపలికి కాలు పెట్టాడు. ఓం నమో వెంకటేశాయ అని వినపడుతోంది. అలా ముందుకెళ్ళి కుడిపక్కకి చూశాడు. ఇలా రెక్కలు విప్పుతున్నటువంటి గరుడాన్ వారు కట్టుకున్నటువంటి పట్టుబట్ట, మెడలో వేసినటువంటి పుష్పహారం కనబడ్డాయి. ఇటు పక్కకి తిరిగాడు. కొంచెం ఇలా పైకి ఎత్తుగా ఉన్నటువంటి ఏటవాలుగా ఉన్న చెక్క పీఠం మీదకి ఎక్కాడు. ఎదురుగుండా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ముఖమండలం కనపడింది. పెద్ద పెద్ద ఊర్ధపుండ్రాలు, నవరత్న ఖచ్చితమైన కిరీటం, దాని మించి తోమాల. తన ప్రయత్నం లేకుండానే రెండు చేతులతో ఇలా నమస్కరించాడు. గోవిందా గోవిందా అంటున్నాడు. తన ప్రమేయం లేకుండా అడుగులేస్తున్నాడు. అటు ఇటు జయ విజయులు, ద్వారపాలకులు, ఇలా చేతులతో దీపపు ప్రమిదలు, అందులో వెలుగుతున్నటువంటి దీపాలు. ఆ గడప దాటి కొంచెం కిందకి దిగాడు. మెల్లిగా నడుస్తున్నాడు. అడుగులు వేస్తూ అడుగులు వేస్తూ దగ్గరికి ఎడుతున్నాడు. స్వామివారి యొక్క దివ్యమైన ముఖమండలం, విశాలమైనటువంటి నుదురు, దాని మీద పెట్టినటువంటి కిరీటం, పెద్ద పెద్ద కర్ణాభరణాలు, మిరిసిపోతున్నటువంటి చెక్కిళ్ళు, సున్నా చుట్టినట్టున్న మూతి, కోటేరులాంటి ముక్కు, ఆ గడ్డం, దానికి పెట్టినటువంటి గంధపు మచ్చ, మూడు గీతలు కనపడుతున్నటువంటి చక్కటి కంఠం, ఇటుపక్క కుడి చేతిలో పట్టుకున్నటువంటి చక్రం, ఎడం చేతిలో పట్టుకున్నటువంటి శంఖం. కొంచెం కిందికి చూశాడు. వక్షస్థలం, శ్రీదేవి, భూదేవి, ఉభయనాంచారులు, ఆ వేసుకున్నటువంటి హారాలు, క్రిందకి విరేలాడుతున్నటువంటి సాలగ్రామాల మాల, అనేకమైనటువంటి మణిహారాలు, చేతులకు ఇక్కడ పెట్టుకున్నటువంటి భుజకీర్తులు, వాటికి పెట్టుకున్నటువంటి పాము పడగలు, చేతులకు వేసుకున్నటువంటి కంకణాలు, ఇలా చూపిస్తున్నటువంటి కుడి చెయ్యి, నా పాదాలు నమ్ము నీకు సంసారం నడుము వరుకుని, ఎడమ చెయ్యి ఇలా పెట్టుకుని ఉన్నాడు. ఈ వక్షస్థలం అంతా హారాలతో కప్పబడిపోయి ఉంది. ఇంత అంచు పట్టుపంచ కట్టి ఉత్తరీయం వల్లెవాటుగా వేశారు. దాన్ని చూశాడు. బలిష్టమైనటువంటి తొడలు, ఆ పాదాలు, వాటి మీద వెండి రేకులు, దాని మీద అలంకారం చేయబడినటువంటి తులసి. దగ్గరగా నిలబడి ఆ పాదమస్తకం పైనుంచి కిందకి చూశాడు. ఒక్కసారి ఆ పాదాల వంక చూశాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవిందా గోవిందా అన్నాడు. నమస్కారం చేశాడు. మళ్ళీ కింద నుంచి పైకి ఒక్కసారి చూశాడు. పొంగిపోయాడు. మానసికంగా లోపలికి వెళ్ళడానికి అభ్యంతరం లేదుగా. లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. ఇంత తులసి ఆయన పాదాల మీద వేశాడు. వంగి రెండు పాదాల మధ్యలోనూ ముఖం పెట్టి పొంగిపోతూ నమస్కారం చేసి ఆ తులసి వాసన, ఆ
ఆఘ్రానించాడు. స్వామి ఒక లడ్డు చేతిలో పెట్టారు, నోట్లో వేసుకున్నాడు. వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళలేక వెళ్ళలేక గోవిందా గోవిందా అంటూ ఆ స్వామి దివ్యమంగళమూర్తిని చూస్తూ బయటికి వచ్చాడు. కుడి పక్కన ఘంటామంటపం, పెద్ద పెద్ద గంటలు, వాటిని చూశాడు. కిందకి దిగాడు, కుడి పక్కకి తల తిప్పాడు. ఉత్తర ద్వారం అని బోర్డు. అలా ముందుకెళ్ళి మెట్లెక్కి ఎడం పక్కకి వెళ్ళాడు. ఆ జన్మలో యశోద, ఈ జన్మలో వకుళమాత వంటశాలలోకి చూస్తోంది కొడుకుకి అన్నం సరిగ్గా వండుతున్నారో లేదో అని. అమ్మాయి అంత అదృష్టవంతురాలి అమ్మా, వెంకటేశ్వరుడు అంతటి వాడు నీ కాళ్ళు పడతాడు రాత్రిని అమ్మకి నమస్కరించాడు. అక్కడి నుంచి బయలుదేరి బయటికి వచ్చి కొంచెం ముందుకెళ్ళాడు. ఆజ్ఞాపాలక హనుమ చేతులిలా అడ్డు పెట్టుకుని అంగదుడు మొదలైన వారు ఉన్నారు. అక్కడికి వెళ్ళి నమస్కరించాడు. ఉద్ధరిణితో తీర్థం ఇచ్చారు, నోట్లోకి పుచ్చుకున్నాడు. గట్టిగా పాదుకలు ఎట్టారు, తలంతా సరిపోయి అమ్మయ్యా అని నమస్కారం చేశాడు. కిందకి దిగాడు, ఉచిత భోజనం టికెట్ చేతిలో పెట్టారు, పుచ్చుకున్నాడు. అలా కుడి పక్కకి తిరిగాడు. ఎడం పక్కన అరుగు మీద అద్దాల మండపంలో స్వామివారి యొక్క ఆ పరకామణి బోలెడన్ని కాసులు, రూపాయల కట్టలు, బంగారాలు, వెండి హుండీలో వేసినవన్నీ గ్లాస్ కోపంచెలు పైకి కట్టు కూర్చుని వాళ్ళందరూ లెక్క పెడుతున్నారు. ఏమినా స్వామి వైభోగం అనుకున్నాడు. కుడి పక్కకి తిరిగాడు. ఇచ్చట కర్పూరము వెలిగించరాదు అని బోర్డు పెట్టి బలిహరణ మంటపం ఉంది. వెనక నుంచి నమస్కారం చేయకూడదు. ఆనంద నిలయానికి నమస్కారం చేశాడు. కొంచెం ముందుకెళ్ళాడు, అరుగెక్కాడు. మూలన స్వామివారికి గంధం తీసే మంటపం, పెద్ద పెద్ద దుంగలు, ఎంతంత గంధం తీయాలో గంధపు చెక్కలు కనబడ్డాయి. రెండు అడుగులు ముందుకేసి మెట్ల నుంచి విమాన వెంకటేశ్వరుణ్ణి చూశాడు. ఇటు పక్కన హనుమ, ఇటు పక్కన గరుత్మంతుడు, ఇలా యారో వేసినటువంటి ఒక బాణపు గుర్తు. నమస్కారం చేసి కిందకి దిగి ముందుకెళ్ళాడు. అక్కడే భగవత రామానుజుల యొక్క మూర్తి, నమస్కరించాడు. అన్నమాచార్యుల వారి యొక్క బీగము అని కనపడింది. అన్నమాచార్య భాండాగారము ఆ లోపల ఉన్నాయి. ఆయన రాసిన కీర్తనలు గొళ్ళెం కిందకి వేసి తాళం వేశారు. ఒక నమస్కారం చేశాడు. నరసింహస్వామి ఇలా కూర్చుని ఉన్నారు. గోళ్ళు, చేతులు ఉబ్బెత్తుగా కనపడుతున్నాయి, పాదాలు కనపడుతున్నాయి. ఆ నరసింహస్వామికి నమస్కారం చేశాడు. చుట్టూ తిరిగాడు, మెట్లు దిగుతున్నాడు. కుడి పక్కన రాతిపళ్ళెం, ఇచ్చట కూర్చుండరాదు అని బోర్డు ఉంది, ఎందుకు కూర్చోకూడదన్నాడు. ఇక్కడ స్వామివారికి కర్పూరం తీస్తారని చెప్పారు. ఓహో అన్నాడు. కిందకి దిగాడు, ఇలా ముందుకెళ్ళాడు. ఎదురుగుండా స్వామివారి హుండీ, అందులో 1000 రూపాయల కట్ట వేశాడు మానసికంగానేగా. హుండీ చుట్టూ తిరిగాడు. ఎదురుగుండా నిలబడినటువంటి లక్ష్మీదేవి మూర్తి, పొడుగ్గా పుట్టినందుకు ఇవాళ సార్థకత అనుకున్నాడు. రెండు చేతులు ఎట్టి అమ్మవారి పాదాలు ముట్టుకున్నాడు. చల్లగా తగిలే ఆ చల్లతనం కళ్ళ మీద పెట్టుకున్నాడు. సంతోషంగా తిరిగి వచ్చాడు. ఆ రంగనాయకుల మూర్తి ఉన్న చోట కింద పడి చల్లటి నేల మీద ప్రణిపాతం చేశాడు. బయటికి వచ్చాడు, ఎడం పక్కకి వెళ్ళాడు. ఇటుపక్క క్యూ, ఇటుపక్క క్యూ, ఉచిత ప్రసాదాలు ఇస్తున్నారు. ఓ క్యూలోకి వెళ్ళాడు. అక్కడ లడ్డు పెట్టారు. యువతలకొచ్చి స్వామివారి యొక్క నిర్మాల్యం వేసేటటువంటి నూతి దగ్గర నిలబడి నోట్లో వేసుకుని లడ్డు తిన్నాడు. పొంగిపోయాడు. అక్కడ వాటర్ జెట్స్ పెట్టి నేలంతా జారిపోకుండా నీళ్లు కడుగుతున్నారు. అక్కడి నుంచి వచ్చి కుడి పక్కకి తిరిగి పంపుల్లో ఒక పంపు నొక్కితే చల్లటి నీళ్లు వచ్చాయి. 4 గుటకలు తాగాడు. స్వామివారి ఊరిరిగింపులో ఉపయోగించేటటువంటి పెద్ద పెద్ద చక్రస్వరూపానికి అగ్నిహోత్రం వెలిగించేటటువంటి వాటిని అక్కడ కింద పడేసి ఆర్పారు. వాటిలోంచి కొద్దిగా నూనెతో కూడినటువంటి నీరు కిందకు వస్తోంది. కాలు జారిపోతుందని పంచి పైక పట్టుకుని భార్య చెయ్యి పట్టుకుని ఊతంతో అడుగులేశాడు. బయటికి వచ్చాడు. మళ్ళీ ఎడం పక్కకి తిరిగాడు. తడిసిపోయినటువంటి ఎర్రతివాచి దాటి బయటికి వచ్చాడు. స్వామివారి స్వర్ణతేరు దగ్గర నించున్నాడు. స్వామి గోపురం వంక చూశాడు. నమస్కారం చేస్తున్నాడు. ఇటొక సెక్యూరిటీ పోస్టు, అటొక సెక్యూరిటీ పోస్టు, అందులో ఇలా తుపాకీ పట్టుకున్నటువంటి రక్షకులు. ఓహో, ఈశ్వరామ ప్రారంభం, ఆఖరికి దేవాలయాలు ఇటువంటి స్థితికి వచ్చేటటువంటి రోజులు వచ్చాయి కదా అనుకున్నాడు. దేవాలయ శిఖరానికి ఓ నమస్కారం చేశాడు. మెరిసిపోతున్న ఆనంద నిలయానికి నమస్కారం చేశాడు. ఇంతలోకే వెనక నుంచి మెసెంజర్ వచ్చి, డిఎం గారు పిలుస్తున్నారండి అంది. ఇప్పుడు బయటికి వచ్చాడు. దీనికి మీకు వెంకటాచలం టికెట్ పెట్టుకుని వెళ్ళారా? లేచి ఫైల్ అట్టుకుని డిఎం గారి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎందుకు వెళ్ళారు వెంకటాచలం? ఎందుకు చూశారు వెంకటాచలం? దానికి ఒక ప్రయోజనం లేదు. మీ మనసుకి ఖాళీ ఉంటే వెళ్ళిపోతుంటుంది. ఇలా వెళ్ళిపోవడం ఉందే, తద్గోపురాగ్రశిఖరాన్ని నిరీక్షమాణా స్వర్గాపవర్గ పదవీం పరమాశ్రయంతః మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. ఆ గోపురాన్ని చూస్తూ ఉండిపోతామన్నారట కొంతమంది. అటువంటి వారికి ఈశ్వరుడు కట్టుబడ్డాడు. ఏ కోరిక లేకుండా
ఖాళీ దొరికితే చాలు మనసు వెళ్ళిపోతుంటుందట వేపకి. అటువంటి స్మరణలనేటటువంటి తాటి చేత భగవంతుడు కట్టబడుతున్నాడని పరమ భక్తికి కట్టబడ్డాడు. ఇప్పుడు రోటికేసి అమ్మ కట్టేసింది, ఇప్పుడు ఒక చిత్రమైన ఆఖ్యానం జరిగింది. ఒకనకొకనాడు కుబేరుడి యొక్క పుత్రులు నలకూబర మణిగ్రీవులని వాళ్ళిద్దరూ ఒక తటాకంలో స్నానం చేస్తున్నారు. పక్కన అప్సరసలు ఉన్నారు, అందున మధువు తాగి ఉన్నారు. అటుగా నారద మహర్షి వస్తున్నారు. మహాపురుషులు వచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కరించాలి. అటుగా నారదుడు వస్తున్నాడని లేవలేదు, నమస్కరించలేదు. అసలే మధుసేవనం చేశారు, దానికి తోడు పక్కన అప్సరసలు ఉన్నారు. ఒళ్ళు తెలియలేదు, వాళ్ళు బట్టలు కట్టుకున్నారు. వీళ్ళిద్దరూ మాత్రం బట్టలు లేకుండా దిగంబరంగా నిలబడ్డారు. నారద మహర్షి మనస్సులో ఒక మాట అనుకున్నారు, అయ్యయ్యో కలలోనైనను వీరికి కల కావరం అణగించి బుధుల చేర్చుట ఒప్పున్. ఎందుకని, కలవారిసుతులమనుచును కలకంటుల తోడ కూడి కానరు పరులన్. మేము కుబేరుడు కొడుకులం, మాకు ఐశ్వర్యం ఉందని వీళ్ళకి కన్ను మిన్ను కానడం లేదు. పైగా ఆడవాళ్లతో కలిసి ఉన్నారు, అప్సరసలతో ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళకు బుద్ధి చెప్పాలనుకున్నారు. ఊరే నాన్న, బట్ట కట్టుకోకుండా వచ్చి నించున్నారు కదరా, మీకు బట్టలు కట్టుకోవడం కొంచెం కష్టమేమో. బట్టలు కట్టుకోవడానికి అవసరం లేనటువంటి రెండు మద్ది చెట్లై నందవ్రజంలో పుట్టండి అన్నారు. ఇప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చింది. నారద మహర్షి కాళ్ళ మీద పడ్డారు. వీళ్ళని మంచి బుద్ధి కల్పించాలనుకున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాద పరాగము తగిలి ఆయన యొక్క పాదములు తగిలిన నాడు మీకు శాప విమోచనం అన్నారు. ఇప్పుడు ఈ రోలు పట్టుకుని ఏమీ తెలియని వాళ్ళ చిన్ని కృష్ణుడు మద్ది చెట్ల మధ్యలోకి వచ్చాడు. ఆ మద్ది చెట్లు దాటాడు. ఈ కట్టినటువంటి రోలు రెండు చెట్లకి అడ్డుపడింది. లాగుతున్నాడు పిల్లవాడు. అది ఒక చెక్క రోలు. అది అలా జరుగుతుందా? ఈశ్వర శక్తి అటువంటిది. ఈ రెండు మద్ది చెట్లు పడిపోయి శాప విమోచనం అవ్వాలి. పెద్ద చప్పుడైంది. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. ఇద్దరు దివ్య పురుషులు అందులోంచి బయటికి వచ్చారు. యక్షులు ఈశ్వరుడికి నమస్కరించారు. ఇప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చింది. ఇంతకుముందు నారదుడు కనబడితే నమస్కరించలేదు. ఇప్పుడు చిన్ని కృష్ణుడు వాళ్ళకి కనబడ్డాడు. కనబడితే ఆ చిన్ని కృష్ణుడిని చూసి వాళ్ళు ఒక మాట అంటున్నారు. ఇది సాధారణంగా చాలామంది పెద్దలు నాకు తెలిసి పూజ చివరిలో ఈ పద్యం చెప్పుకుంటుంటారు. తీర్థం తీసుకుంటూ, నీ పద్యావళు లలకించు చెవులు నిన్నాడు వాక్యంబులన్, నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్, నీ మూర్తిపై చూపులు, నీ పాదంబుల పొంత మొక్కు శిరముల్, నీ సేవపై చిత్తముల్, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నిరజపత్రేక్షణ. ఈశ్వరా, మా కండ కావరం అణిగిపోయింది, మాకేమిస్తావో తెలుసా? ఇప్పుడు వాళ్ళు ఎవరిని అడుగుతున్నారు? తనని తాను రక్షించుకోలేని వాడిలా ఏడుస్తూ రోటి చేత కట్టబడి రెండు మద్ది చెట్ల మధ్య లాక్కుంటున్నటువంటి చిన్ని కృష్ణుణ్ణి వాళ్ళు అర్థిస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది భగవతత్వం. తమకి శాప విమోచనం కలిగించడానికి కృష్ణుడు అలా చేశాడని ఇప్పుడు అంటున్నారు. నీ పద్యావళు లలకించు చెవులు, నీ పద్యాలు వినే చెవులు కావాలి, నీ మూర్తిని చూసేటటువంటి కళ్ళు కావాలి, నీ పాదముల దగ్గర వంగి నమస్కరించగలిగిన తల కావాలి, నీ సేవ చెయ్యాలన్న మనస్సు కావాలి. ఈశ్వర ఇవి మాకు కృప చెయ్యి అని అడిగారు. ఇంతలో నందాదులు పరిగెత్తుకొచ్చారు. పిడుగుపడదుగా కపినుగా నివిసరదు ఖండితం బులగుట కానరాదు, బాలుడి తడు పట్టి పడదో యజాలడు తరువులేలకు లెధరణి మీద. మనం అడగవలసింది వాళ్ళు అడిగారు. నందుడు మొదలైన వాళ్ళు అన్నారు, పిడుగు పడలేదు, పెనుగాలి ఏమీ రాలేదు, వీడు చూస్తే పిల్లాడు పడతోయలేడు, ఇంత పెద్ద పెద్ద మద్ది చెట్లు ఎందుకు పడ్డాయన్నారు. అక్కడ ఉన్న పిల్లలు అన్నారు, చిన్ని కృష్ణుడు రోలు లాగాడు పడిపోయాయి, అందులోంచి ఇద్దరు దివ్య పురుషులు వచ్చి కృష్ణుడికి నమస్కరించి వెళ్ళారన్నారు. మళ్ళీ వాళ్ళు అన్నారు, ఈ జడ్డుంబల్కే లోకంబుననైన చెప్పబడునే ఏ చందమో కాకయంచాలా పించుచు. వీళ్ళు పిల్లలు ఇలాగే చెప్తారు, చకటాసుర భంజనంలో ఇలాగే చెప్పారు. వీళ్ళకేం తెలుసు, పిల్లాడు రోళ్ళు అయితే చెట్లు పడిపోతాయా అని మళ్ళీ దృష్టి పెట్టారు. మళ్ళీ యశోద వచ్చింది, అయ్యోయ్యో నాన్న చూసావా, నిన్ను కట్టేశాను రా, ఎంత ఆపదొచ్చింది రా, నేను బుద్ధిహీనురాలను రా నాన్న, ఏమనుకోకు నాన్న, నన్ను మన్నించు నాన్న అది అడిగాడా కృష్ణుడు. అమ్మ ప్రేమకి అంతు దరి ఉండదు, అలా మాట్లాడేస్తుంది అమ్మ అని మళ్ళీ ఎత్తుకుంది, స్తన్యం ఇచ్చింది, పాలిచ్చింది, కూర్చోబెట్టింది. ఏం ఆడుకున్నాడో యశోదతో, ఏమి అదృష్టవంతురాలో మహాతల్లి. ఇది చెప్తే ఆశ్చర్యపోయాడండి పరీక్షిత్. ఆపేశాడు శుకుడిని, ఆగండి అన్నాడు. ఏది వినో తెలుసా అండి, ఒక రోజున ఆడుకుంటున్నాడు. ఆడుకుంటుంటే బలరాముడు ఇతర స్నేహితులు పరిగెత్తుకుంటూ యశోద దగ్గరికి వచ్చారు. అమ్మా, నువ్వు చాలా మాటలు చెప్పావు కృష్ణుడిని మట్టి తినద్దని,
కానీ మళ్ళీ మట్టి తిన్నాడమ్మా కృష్ణుడు అన్నారు. అమ్మ యశోద దగ్గరికి వచ్చింది. పాపం పిచ్చి తల్లికి ఏం తెలుసు ఆ కృష్ణుడి సంగతి, మళ్ళీ చెయ్యట్టుకుంది. ఏరా నీకు మట్టి తినద్దు అని నేను ఎన్ని మాటలు చెప్పాను, అన్నయు సకులును చెప్పెదరన్నామ నేల వేరు పదార్థము లేదే, నువ్వు మట్టి తినద్దని చెప్పినా తింటున్నావు, ఇదిగో అన్నయ్య స్నేహితులు చెప్తున్నారు ఎందుకు తిన్నావు మట్టి అని. అనగానే నిన్న చెప్పాను కదండి లీలాశకుడి దర్శనం ముందు అవతల వాళ్ళని ఓట్రించేస్తాడు కాబట్టి అన్నాడు, అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగ దారి మార్గమ్ము ఘటించి చెప్పెదరు, కాదేని మదీయస్య గంధమ్మ అఘ్రాణము చేసి నా వచనములు తప్పైన దండింపవే అన్నాడు. అమ్మ అస్తమానం వాళ్ళ మాటలు నమ్ముతావమ్మా, అన్నయ్య చెప్పాడంటావమ్మా, స్నేహితులు చెప్పాడంటావమ్మా, నేనే మట్టి తినేశానంటావమ్మా, నన్ను కొడతానంటావు ఏంటమ్మా, నిజంగా నేను మట్టి తింటే నా నోరు వాసన రావాలి కదమ్మా, ఏది నీ మట్టి తినడానికి నేను ఏమన్నా చిన్నపిల్లాడిని ఏంటమ్మా, పిల్లల మాటలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి, అమ్మ నేను ఇంకా చిన్నపిల్లాడిని ఏంటమ్మా అంటారు వాళ్ళు. అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకుంటినో వెర్రినో నమ్మంజూటకు వావిరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగ దారిమ్మ గమ్ము ఘటించి చెప్పెదరు, నన్ను కొట్టించడం కోసం చెప్తున్నారమ్మా వీళ్ళు, ఏది మదీయాస్య గంధమ్మ ఘ్రాణము చేసి నా నోరు వాసన చూడు, మట్టి వాసన వస్తే నన్ను కొట్టేయి అని. ఆహా వీడే చెప్తున్నాడుగా ఒక సాక్ష్యం, నోరు వాసన చూడమన్నాడుగా యశోదమ్మ నమ్మకం ఏమిటి, తప్పకుండా నోరు మట్టి వాసన వచ్చి తీరుతుంది మట్టి తిన్నాడని, అందుకని మళ్ళీ పిచ్చి తల్లి మోకాళ్ళ మీద కూర్చుంది చెయ్యట్టుకుంది, ఏది నోరు తెరు అంది. ఆ లలితాంగిక నుంగునే బాలుని ముఖమందు జలది పర్వత వన భూగోళ సికి తరణి శశి సమస్త చరాచర ప్రపంచ దిక్పాలాధికారండంబైన బ్రహ్మాండంబున, ఆ నోట్లో చూసేటప్పటికి భూగోళం సూర్యుడు చంద్రుడు తారకలు గ్రహాలు తాను నందవ్రజం ఆవులు యశోద కూడా కనపడ్డాయి. కనబడితే తెల్లబోయింది. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నే రక ఉన్నదాననో యశోదాదేవి కానో పరస్థలమో బలకుడెంత వీని ముఖస్తంభై అజండంబు ప్రజ్వలమయ్యుండుటకిది హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్ అంది. ఏం ఆశ్చర్యం, చిన్ని కృష్ణుడా, కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నే రక ఉన్నదాననో యశోదాదేవి కానో పరస్థలమో, అసలు నేను యశోదనేనా, నేనున్నది నందవ్రజమేనా, వీడు పిల్లాడేనా, వీడు కృష్ణుడేనా, వీడి నోరేనా, ఏమిటి సమస్త బ్రహ్మాండములు వీడి నోట్లో కనపడుతున్నాయి అని తెల్లబోయి చూస్తోంది. అంతటిలో వైష్ణవమాయే కప్పేశాడు, లేకపోతే మళ్ళీ అమ్మతనం మిగల్చెయ్యద్దు, ఇంత కప్పేస్తే ఇంత చూసిన తల్లి మర్చిపోయింది అంతే. అయితే ఏమండి అలా చిన్ని కృష్ణుడి నోట్లో బ్రహ్మాండాలు ఎలా కనపడతాయండి అని మీకు ఆశ్చర్యం అనిపించదు, ఎందుకంటే మీరు ఆస్తికులు కనుక. కానీ మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాను, ఒక అగ్గిపుల్ల గీసినప్పుడు వచ్చేటటువంటి అగ్ని ఒక రెండు ఎండు చెట్లు రాపాడుకున్నప్పుడు పుట్టినటువంటి ఒక చిన్న నిప్పురవ్వ యొక్క చిట్ట చివరి స్థితియే ఇంతటి అరణ్యాన్ని కాల్చేసినటువంటి అగ్నిహోత్రం దావానలం కదండి. అంత కాల్చేసిన దావానలం ఎక్కడుంది, ఇంత చిన్న నిప్పురవ్వలో ఉన్నది, కాబట్టే కదా నిప్పురవ్వలోంచి అంత మంట వచ్చింది. అలాగే ఒక చిన్న ఫోటో ఉంది, వాల్మీకి మహర్షి అంటారు రామాయణంలో, మహీకృత పర్వతరాజి పూర్ణా శైలాకృతా వృక్షవితాన పూర్ణా వృక్షాకృతా పుష్పవితాన పూర్ణా పుష్పంకృతం కెసరపత్ర పూర్ణం. ఒక ఆయన ఓ చిన్న తివాచి తీసుకున్నాడు, దాని మీద భూమండలాన్నంతటిని గీశాడు, దాని మీద పర్వతాలన్నీ గీశాడు, పర్వతాల మీద చెట్లు గీశాడు, చెట్లకున్న పూలు గీశాడు, పూలకున్నటువంటి కేసరములు గీశాడు, సూర్యోదయం గీశాడు, సముద్రం గీశాడు, అందులో విడుతున్న పడవ గీశాడు, ఒడ్డున ఆడుకుంటున్నటువంటి పిల్లల్ని గీశాడు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడున్నాయి, ఇవన్నీ మీ ఇంట్లో ఉన్న ఓ చిన్న ఫ్రేమ్లో ఉన్నాయి. ఓ చిన్న ఫ్రేమ్లో ఇవన్నీ ఉన్నప్పుడు ఒక చిత్రకారుడే బిగించగలిగినప్పుడు ఈశ్వరుడు ఇంత చిన్న అగ్ని అంత అగ్నికి భిన్నం కానప్పుడు ఇంత చిన్న కృష్ణుడిలో సమస్త బ్రహ్మాండములు కనబడితే మీకేమిటి అభ్యంతరం. కాబట్టి ఈశ్వరుడు తన మాయని తొలగించినప్పుడు సత్యదర్శనం అలాగే అవుతుంది, అంతటా బ్రహ్మమే కనబడుతుంది.
ప్రకృతి ఎందు పురుషుడు కనబడతాడు అప్పుడు అలా పురుష దర్శనం అయినప్పుడు అంతటా ఆయనే కనబడతాడు తప్ప వేరొకడ కనబడడు అదే సహస్ర శీర్ష పురుష అంతటా ఈశ్వరుడే రామకృష్ణ పరమహంసకి కంఠంలో రాచపుండు పుట్టి తినలేకపోతుంటే వివేకానందుడు అడిగాడు మీరు కాళికాదేవితో మాట్లాడతారు కదా అన్నం తినడానికి అవకాశం ఇవ్వమని అమ్మవారిని అడగండి అన్నాడు రామకృష్ణ పరమహంస నవ్వి లోపలికి వెళ్ళి బయటికి వచ్చారు అడిగారా అన్నారు అడిగాను ఏమందమ్మన్నారు ఇన్ని నోళ్లతో తింటున్నది నువ్వు కాదా అని అడిగింది అమ్మవారన్నారు మీరు తిన్నా ఆకలి ఆ పరమాత్మయే జీర్ణం చెయ్యాలి అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం ఆరుగురం కూర్చుని ఒకేసారి భోజనం చేస్తే అందరిలోనూ వైశ్వానరాగ్ని మాత్రమే పచనం చేస్తోంది అందరినీ అందరిలో జీర్ణం చేసేది అగ్నిహోత్రమే అలా చూడగలిగినటువంటి వాడికి పండితా సమదర్శన ఆయన దృష్టిలో తింటున్న అన్ని జీవులు ఈశ్వరుడే అందుకే పరమహంస రామకృష్ణ పరమహంస అందరూ భోజనం చేసి లేచిపోతే నారాయణ సేవలో ఆకులు ఎత్తేస్తున్న తర్వాత ఏదైనా పట్టుకొచ్చి ఏ పాతగొడ్డో పట్టుకొచ్చి ఎంగిళ్ళు తీస్తే అలా వద్దని ఇది నా తల్లి కాళికామాత ఇన్ని ముఖాలతో తిన్న తర్వాత కింద పడినటువంటి ఎంగిలి అలా ఎత్తద్దని తన గడ్డం పెట్టి తుడిచేవారైన మా అమ్మ ఎంగిలి నా గడ్డం సార్థకమైందని యద్భావం తద్భవతి ఆయనకి అంతటా అమ్మవారు కనపడింది పరమహంసని పల్లకీలో తీసుకెడుతున్నారు శిష్యులు పరమహంస తెర తీసి బయటికి చూస్తున్నారు అసుర సంధ్య వేళ చీకటి పడుతోంది వేశ్యకాంతలు విటులను ఆకర్షించడం కోసమని గుమ్మాలలో నిలబడి వెకిలి చేష్టితములు చేసి నవ్వుతున్నారు పరమహంస తెర తీసి చూసి పల్లకీలోంచి కిందకి దూకి వేశ్యవాడలోకి పరిగెత్తి వాళ్ళందరి పాదాల మీద తల తాటించి ఏడిచి స్తోత్రం చేస్తున్నారు శిష్యులు బలవంతంగా పట్టుకుని పల్లకీలో పడేసి తీసుకెళ్ళి తీసుకెళ్లారు ఆయన ఉండేటటువంటి బసకి ఏమైనా బాగుందా గురువుగారు ఏమిటా వేశ్యల కాళ్ళకి నమస్కారం చేయడం అన్నారు వాళ్ళు మీకు వేశ్యల్లా కనపడ్డారా నాకు మా అమ్మ కనపడింది ఇన్ని ముఖాల్లో అందుకని వాళ్ళ పాదాలకి తల తాటించానన్నారు బ్రహ్మము కనపడేవాడికి బ్రహ్మము కనపడింది తులసీదాసు గారు భోజనానికి వస్తున్నారని విస్తరి వేసి మెత్తటి గారెలు వేసి నెయ్యి వేసి ఇన్ని వేశారు తులసీదాసు గారు విస్తరి దగ్గర కూర్చునే లోపల కుక్క వచ్చి గారెలు ఎత్తుకుపోయింది తులసీదాసు గారు అందరూ కర్ర పట్టుకు పరిగెడితే తులసీదాసు గారు నీతిజాడి పట్టుకు పరిగెత్తారు ఈశ్వర ఆగు ఆగు గారె గట్టిగా ఉంటుంది నెయ్యి వేసుకు తిను మెత్తగా ఉంటుందని తులసీదాసు గారికి ఈశ్వరుడు కనబడ్డాడు మిగిలిన వాళ్ళకి కుక్క కనపడింది ఎవడు ఎలా దర్శనం చేస్తే అలా ప్రకృతి ఎందు పరమాత్మ దర్శనమయ్యాడు సౌందర్యలహరిలో దీని మీద అమ్మవారి గడ్డం పట్టుకోవడం మీద ఒక శ్లోకం రాసి కరాగ్రీణ స్పృష్టం తృహిణగిరిణ వత్సలతయ అంటూ శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైన శ్లోక రచన చేశారు ప్రకృతి ఎందు పురుష దర్శనం గురించి విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత అంటూ విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయ సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో కాబట్టి చూడగలిగిన కన్నుంటే విశ్వమంతా విశ్వం విష్ణు ఈశ్వరుడు తప్ప ఇంకొకటి లేడు కాబట్టే పరీక్షితుతో శుకుడు అంటాడు హరిమయము విశ్వమంతయో హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు పరవంశపావన వింటే అన్నాడు నువ్వు చూడగలిగిన కంటితో చూడు ఈశ్వరుడు తప్ప ఇంకోటి లేదు అసలు ఉన్నది అదొక్కటే ఉంది నాన్న ఎక్కడున్నాడంటేమిటి హరి అంతటా ఉన్నాడు ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవ అగ్రని వింటే అన్నాడు ప్రహ్లాదుడు అలా చూసిన వాడికి అలా కనబడ్డాడు అలా చూడలేని వాడికి కనబడలేదంతే కాబట్టి చిన్ని కృష్ణుడు ఎందు విశ్వరూప దర్శనం చేసింది అమ్మవారు చిత్రం ఏమిటో తెలుసా అండి విశ్వరూప దర్శనం చేసేటటువంటి విశ్వరూప దర్శనమిచ్చిన కృష్ణుడు పోతనగారు చూపిస్తే జగన్ నియామకం చేసి జగత్తుని శాసించగలిగినటువంటి పరబ్రహ్మ చక్రవర్తిని లీలాశుకుడు దర్శనం చేశాడు నేను ఎప్పుడో చెప్పాను కృష్ణకరణామృతం నేను చెప్పి ఇంచుమించు ఏడాది దాటిపోయిందేమో ఏదో గభాలన వచ్చేస్తుంటుంది సందర్భాన్ని బట్టి ఆ శ్లోకం ఈశ్వరుడు నా చర్య చెప్పిస్తే ఆ శ్లోకం చెప్తాను లేకపోతే దాని అర్థం చెప్తాను ఒకనాడు చిన్ని కృష్ణుడు నిద్రపోతున్నాడు ఉయ్యాల్లో నిద్రపోతూ నిద్రట్లో అంటున్నాడు శంభో స్వాగతమాన్యతామితితో వామేన పద్మాసన క్రౌంచారే కుశలం సుఖం సురపతే విత్తేశను దృశ్యసే
అబ్బో కృష్ణ పరమాత్మ ఎంత జ్ఞాపకం ఇచ్చాడండి నాకు, చాలా సంతోషం. జ్ఞాపకం రాదనుకున్న శ్లోకం శంభో స్వాగతమాన్యతామితితో వామేన పద్మాసన. ఆ ఉయ్యాలలో పడుకున్న చిన్ని కృష్ణుడు అంటున్నట్ట, ఓ శంభో స్వాగతం, రండి శంకర వచ్చారా. పెద్దలైన వారు పూజనీయులైనటువంటి వారిని కుడి పక్కన కూర్చోబెడతారు. అంతకన్నా తక్కువ ప్రాధాన్యత ఉన్న ఇద్దరు ఒక్కసారి కలిసి వస్తే ఎడం పక్కన రెండో వారిని కూర్చోబెడతారు. కృష్ణ పరమాత్మకి కొడుకుతో సమానమైన వాడు, కొడుకైన వాడు బ్రహ్మగారు, ఆయనతో సమానమైన వాడు శంకరుడు. కాబట్టి శంభో స్వాగతమాన్యతామితితో ఇటు వచ్చి కూర్చోండి కుడి పక్కన. వామీన పద్మాసన, బ్రహ్మ ఇలారా ఎడం పక్కన కూర్చో అని క్రౌంచారీ కుశలం, ఆ వెనకాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చారు. ఓహ్ సుబ్రహ్మణ్యుడా, కుశలమా, తన కొడుకుతో సమానం కాబట్టి ఇప్పుడు కుశలం అడగాలి, క్షేమమా. క్రౌంచారే కుశలం సుఖం సురపతే, ఇంద్రుడు వచ్చాడు. ఓ ఇంద్రుడా, ఏడు సుఖమా, ఏమన్నా మళ్ళీ ఏమైనా గొడవ ఎవరన్నా వచ్చేసారా, ఏమిటి ఇలా వచ్చావు. సుఖం సురపతే వితేశను దృశ్యసే, ఏమిటో కుబేరా ఈ మధ్య ఎక్కడ కనబట్టలేదు, డబ్బులతో వ్యవహారాలు ఉన్నవాళ్ళు బిజీగా ఉంటారు కదండి మరి, అందుకని వితేశను దృశ్యసే. ఆ శ్లోకాలు అలా పడ్డాయి లీలాశకుడికి, ఏమిటి కుబేరా ఈ మధ్య కనపట్టలేదు ఇలా వచ్చావు, వితేశను దృశ్యసే అని. ఇద్దం స్వప్న గతస్య కైట భజిత శ్రుత్వా యశోదాగిరః, ఆ ఊయలలో పడుకుని నిద్రపోతున్నటువంటి చిన్ని కృష్ణుడు, ఆ రండి శంకర ఇలా కూర్చోండి గుడి పక్కన, ఓ బ్రహ్మ ఇలా రా ఎడం పక్కన కూర్చో, ఓయ్ సుబ్రహ్మణ్యం కుశలమా, ఏమిటండో ఇంద్రుడు ఇలా వచ్చాడు, సుఖమా నీకు ఇంద్రుడా, ఓయ్ కుబేరా ఈ మధ్య సరే ఎక్కడ కనపట్టలేదు, ఏమిటి అంత హడావిడిగా ఉన్నావు ఏంటి అంటూ ఉంటే, ఈవిడ అనుకుందిట ఇదేమిటి పిల్లాడు ఇలా అరుస్తున్నాడు, ఏడు శివుడారా కుడి పక్కన కూర్చో, బ్రహ్మారా ఎడం పక్కన కూర్చో అని అరుస్తున్నాడు ఏమిటనుకుని ఆవిడ వెంటనే లేచి అందిట, అయ్యయ్యో పిల్లాడు స్వప్నగతస్య నిద్రపోతూ పిల్లవాడు కలవరిస్తున్నాడు అనుకుందిట యశోద, కంగారు పడిపోయి లేచి గబగబా దగ్గరికి వెళ్ళి తూతూ కృతం పాతునః, అయ్యో పిల్లాడికి ఏదో కలవరింతలు వస్తున్నాయి, ఏదో పీడకలు వచ్చిందిలా ఉంది, లేకపోతే శివ ఇలారా విష్ణు ఇలా ఇంద్ర ఇలారా ఇదేం కలవరింతలని వెంటనే రక్షపెట్టాలి కాబట్టి చేతిలోకి ఉమ్మేసుకుని తూతూ కృతం పాతునః అని ఆ రక్ష పెట్టిందిట. అలా జగన్నియామక చక్రవర్తిగా ఊయలలో పడుకుని కూడా దేవతల సభ నిర్వహించినటువంటి చిన్ని కృష్ణుడిని లీలాశకుడు దర్శనం చేసి యశోద కంగారుని దర్శనం చేయించి యశోద చేత రక్ష పెట్టబడిన ఆ చిన్ని కృష్ణుడు మమ్మల్ని రక్షించుగాక అంటాడు. ఎక్కడికి పోతుందా పరబ్రహ్మతత్వం. కాబట్టి చూడండి, అటువంటి చిన్ని కృష్ణుడు ఈ లీల చేసిన తరువాత అమ్మకి ఎక్కడైనా కొంచెం గుర్తుండిపోయిందేమో అని బెంగెట్టుకున్నాడు. ఒకవేళ కొంప తీసి వీడి నోట్లో బ్రహ్మాండాలు కనపడ్డాయని కొంచెం స్వతంత్రంగా పూర్వంలో ఇలా అనకపోతే అమ్మ నాకు ఎక్కడ సంతోషం ఉంటుంది, అమ్మ అలా బెదిరిస్తూ ఉంటేనే నాకు సంతోషంగా ఉంటుందని చూశాడు. చూసి ఒక రోజున ఒక చిత్రమైనటువంటి లీల చేశాడు. ఆ లీలలో చిన్ని కృష్ణుణ్ణి కూర్చోబెట్టుకుని రాత్రి అమ్మ అన్నం పెట్టేది. పిల్లలకి అన్నం పెట్టడం అంటే దానికి చాలా ఓర్పు ఉండాలండి, ఎందుకంటే వాళ్ళు ఏ అంత గబుక్కుని తినరు. అమ్మ పాపం నెయ్యి వేస్తుంది, చారేస్తుంది, ముద్ద కలుపుతుంది, మెత్తగా చేస్తుంది, ఏదో కథ చెప్తుంది. ఆ కథ రోజు వాడు చాలా ఆసక్తిగా వింటాడు. పూర్వకాలంలో నాన్న అనగా ఒక పేదరాశి పెద్దమ్మ ఉండేది. పేదరాశి పెద్దమ్మకి ఏడుగురు కొడుకులు. వాడికి ఏమర్థమైందో తెలియదు కానీ అని అమ్మ వంక చూస్తూ అమ్మ చెప్తూ ఇలా అన్నం కలుపుతుంటే ఆ అమ్మ మాటకి పొంగిపోయి అలా నోరు తెరిచేస్తాడు. అమ్మ వెంటనే ఆ ఉడుపు చూసి ఇలా నోట్లో పెట్టేస్తుంది. ఆ ముద్ద పెట్టేస్తే వాడు అని కొంచెం పైకి తోచి అది అలా అయితే కచ్చప అంటే వాడు నోట్లో పెట్టుకుని చెప్పు అంటాడు. ఏడుగురు కొడుకులు, ఏడుగురు బాగా చదువుకుంటున్నారు, అమ్మ ఇలా అన్నం పెట్టగానే నోరు తెరిచి గుటుక్కు గుటుక్కు మింగేసేవారు. అమ్మకి అన్నం పెట్టడం ప్రధానం, వాళ్ళది ఏదో చాలా గొప్ప పురాణ ప్రవచనమని వ్యాసప్రోక్తం అన్నట్టుగా అమ్మ చేతితో చారు అన్నం నెయ్యేసి మెత్తగా కలిపి అమ్మ తొడ మీద కూర్చోబెట్టుకుని తినిపించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని కథ చెప్తూ ఎప్పుడు నోరు తెరుస్తాడా అని ఎదురు చూసి పిల్లాన్ని పోషించడం కోసమని ఆ అమృతహస్తంతో అమ్మ నోటిలో చారు ముద్ద పెట్టినటువంటి రోజుందే ఆ రోజు జీవితంలో ధన్యమైన రోజు. అమ్మ తప్ప జీవితంలో అలా ఎవరుండగలరండి. తన భార్యే అయినా తనకి మాత్రం అమ్మతో సమానంగా అన్నం పెట్టలేదు.
నా బిడ్డలకి పెట్టగలదేమో నా భార్య అయినా కూడా అమ్మలా అమ్మగా నాకు మాత్రం అలా పెట్టలేదు. అమ్మ అంటే ఏంటో తెలుసా అండి? అమ్మకి అనారోగ్యంగా ఉండి మంచంలో పడుకుంటే ఇంటికి అలసిపోయి వచ్చినటువంటి కొడుకు అన్నం ఒక్క రెండు నిమిషాల్లో తిని లేచిపోతే అంత జ్వరంలో కూడా ఏ నాన్న ఇవాళ కూర రెండో మాట వేసుకోలేదా, ఏ అప్పుడే లేచిపోయామే, అంత అలసిపోయి అన్నం తినకపోతే ఆరోగ్యం పాడైపోతుంది నాన్న, వాడికి వేడి చేసేస్తే దగ్గు వస్తుందమ్మా, కాస్త మజ్జిగ ఇవాడికి అంటుంది. తను జ్వరంతో మంచాన పడుకుని కన్నులు మూత పడిపోయి జ్వరంతో బాధపడుతున్న అమ్మ పిల్లవాడు భోజనం నుంచి కొంచెం తొందరగా లేస్తే బెంగ పెట్టుకుని మజ్జిగ ఇమ్మని చెప్తుంది. అది అమ్మకి తప్ప అన్యులకు చెల్లదు లోకంలో. అది ఒక్క అమ్మే పెట్టగలదు అలా అన్నం. ఎంత వయసు రానివ్వండి, ఎంత వృద్ధురాలైపోనివ్వండి, ఆ కడుపు తడవడం అమ్మకు ఒక్కదానికే వచ్చు. ప్రపంచంలో దురదృష్టవంతుడు అన్నవాడు ఉంటే అమ్మా అని పిలవడానికి అమ్మని కోల్పోయిన వాడు ఒక్కడే దురదృష్టవంతుడు నా దృష్టిలో. అమ్మా అని పిలవగలిగిన రోజున, అమ్మ ఉన్న రోజున ఆ అదృష్టం అంత తెలియదు. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది ఆ వాక్యూమ్ ఏమిటో. అలా ఇంతకీ ఎక్కడికి వెళ్ళానో, యశోద దగ్గర కూర్చోపెట్టుకుని ఆ చిన్ని కృష్ణుడికి నీతి ముద్దలు పెడుతోంది. తింటాడా? ఆయన యజ్ఞ భుక్ అందుకని ఇలా నోరు మూసేసి కథ చెప్పమంటున్నాడు. పాపం ఎన్ని చెప్తుంది, ఏదో చెప్తోంది, నోరు తెరవడు. ఆఖరికి విసుగొచ్చేసింది. నువ్వు ఇలా ఎందుకు తింటావన్నావు, నీ పని చెప్తానండి. ఇప్పుడు చీకటి పడిపోయిన తర్వాత మన ఇంటి ముందుకు వచ్చి అమ్మా మాధవ కబలం తల్లే అంటారు. రాత్రిపూట బిచ్చకొస్తారు కొంతమంది. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా, బాబు మా ఇంట్లో వీడు ఎందుకు పరికిరాడు పెట్టింది తిండో, వీడిని తీసుకెళ్ళిపోండి అని నిన్ను తీసుకెళ్ళి వాళ్ళ బిచ్చాపాత్రలో వేసేస్తాను. వాళ్ళు రాత్రి మిగిలిపోయినవన్నీ పట్టుకెళ్ళి దాచుకు పొద్దున్న కూడా తింటారు. అందుకని పెద్ద పాత్ర అట్టుకొస్తారు, అందులో పడేస్తాను. అప్పుడు వాళ్ళు పట్టుకుపోతారు, ఊరు చివరి చెట్టు దగ్గరికి తీసుకెడతారు, కూర్చోబెడతారు. వాళ్ళు తినేస్తారు, నీకు పెట్టరు, ఆకలిస్తుంది. అప్పుడు అమ్మ ఆకలిస్తోందమ్మా, అమ్మ ఆకలిస్తోందమ్మా అంటే అప్పుడు నేను ఉండగా పెట్టడానికి అప్పుడు తెలిసి వస్తుంది నీకు అంది. ఇలా అంది అనేటప్పటికి బయట అమ్మా మాధవ కవలం తల్లి అని వినబడింది. అయ్యో పాప ఆ ముష్టివాడికి ఏదో రెండు ముద్దలు వేద్దామని యశోద లేచింది. అంతే గభాలను లేచిపోయి తన్ను ఎక్కడేసేస్తుందో అని వెనక నుంచి అమ్మ రెండు మోకాళ్ళు గట్టిగా పట్టేసుకుని అమ్మ చీరలోకి ముఖం దూర్పేసి అమ్మ నన్ను భిక్షాపాత్రలో వేసేద్దమ్మా, భిక్షాపాత్రలో వేసేద్దమ్మా అని దొంగేడుపు మొదలెట్టి అమ్మ అన్నం తినేస్తానమ్మా, అన్నం తినేస్తానమ్మా అంటే నవ్వేసి అయ్యపిచ్చి నాన్న నిన్ను భిక్షాపాత్రలో వేసేస్తానా, వదలరా వదలరా అని విడిపించి కూర్చోపెట్టి వెళ్ళి భిక్షాపాత్రలో వేసి వచ్చి అన్నం పెట్టిన అమ్మ యశోద భిక్షులు ఒత్తురుయేచ్చిన భిక్షాపాత్రమున వేచి బెగడించి నిను శిక్షింతురని చెప్పిన భిక్షులగని తల్లి కనియు భీతిల్లు నృప. నిజంగా భిక్షులు వచ్చేటప్పటికి భయపడిపోతూ అమ్మా అమ్మా అని భయపడిపోతున్న చిన్ని కృష్ణుణ్ణి చూసుకుని యశోదనకుందిట, వీడేమిటి, వీడి నోట్లో బ్రహ్మాండాలేమిటి, పిచ్చాడు పాపం మాధవ కవలం తల్లి ఏంటి ఇక్కడ భయపడిపోతున్నాడు వీడు అనుకుందిట. అంత వైష్ణవ మాయ కప్పాడు మహానుభావుడు. ఇది ఇక్కడ వరకు విన్నాడండి మహానుభావుడు పరీక్షిత్ గభాలన లేచాడు పైకి. ఆగండి 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 అన్న అడిషుకుడిని. ఏమి ఏమైందన్న అడిషుకుడు, మీరు చెప్తున్నారు కానీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి ఒక విషయం. జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచెయ్యి యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ. ప్రపంచంలో భగవంతుడికి స్తన్యమిచ్చిన తల్లి లేదే, అటువంటిది యశోద జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా తన పుత్రుడు అని తన స్తన్యమునిచ్చి పాలిచ్చిందా యశోద? అసలు నందుడు ఏమదృష్టం చేసుకున్నాడండి, బయట నుంచి వచ్చేటప్పుడు కర్ర పట్టుకుని వస్తుంటే ఇంత చిన్ని కృష్ణుడు నాన్నగారు వచ్చేస్తున్నారని భయంగా ఇలా తలుపు చాటున ఇలా చేతులు కట్టుకుని నిలబడితే పిల్లాడు బుద్ధిగా ఉన్నాడు అనుకుని నందుడు పొంగిపోతే తండ్రి గారిని చూసి గబగబా దగ్గరికి వెళ్ళి కర్ర అందుకుని నాన్నగారు విప్పేసిన రెండు చెప్పులు పైకెత్తి ఆ పాదుకలు తీసుకొచ్చి అరుగు పక్కన గడప పక్కన పెట్టి కర్ర తెచ్చి ఓ గోడమూల పెట్టి నాన్నగారండి నాన్నగారండి కాళ్ళు కడుక్కోనండి అని చెంబుతో నీళ్లు తెచ్చి చక్క చిన్ని కృష్ణయ్య అలా కూర్చుని నాన్నగారి కాళ్ళ మీద చెంబుతో నీళ్లు పోసి ఆ చిన్ని చిన్ని చేతులతో నందుడి యొక్క కాళ్ళు కడుగుతుంటే ఏ పరమాత్మ బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము అని అన్నమయ్య పొంగిపోయాడో అటువంటి చేతులు ఆ చిన్ని చేతులతో ఈశ్వరుడు నందుడి కాళ్ళు కడిగాడు.
మా నాన్నగారు అన్నాడు. నందుడికి దండం పెట్టాడు. అమ్మో నాన్నగారు దెబ్బలాడతారేమో అని అమ్మ వంక చూసి, అమ్మ అమ్మ నా దొంగతనం చెప్పకే, ఇవాళ నేను కుండబగల కొట్టానని చెప్పకే అని భయం నటించాడు. ఏమిటి అంటున్నాడు, డెబ్బే ఏం లేదులేండి, ముందు తిన్నన్నాడు, తర్వాత తినేసాడు ఏంటంటే దగ్గరికి వెళ్ళి, ఏరా ఎందుకు అల్లరి చేస్తావు అని రెండు మో చేతులు పట్టుకుని ఇలా పైకెత్తి కృష్ణయ్యని ఓసారా మొహం చూసి పొంగిపోయి గుండెల మీద వేసుకుని రెండు బుగ్గలు గట్టిగా ముద్దు పెట్టేసుకుని కిందకి దింపి ఆడుకో. ఎవరిని, సమస్త బ్రహ్మాండములు పొట్టలో ఉన్నవాణ్ణి, విశ్వరూపుణ్ణి. ఎవడి బొటనవేలి కాంతి కనపడదో, సూర్యులు తొల్లియే విభుని శోభిత నఖ ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక ఉందురు వట్టి దేవుని వైరముతోడనైన నను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు చకుండు కలుగునే అని బాధపడ్డాడు అక్రూరుడు. సంతోషపడిపోయాడు. అటువంటి పరమాత్మని భుజాలు పట్టుకుని పైకెత్తడమా, గుండెల మీద వేసుకోవడమా, బుగ్గలు ముద్దులు పెట్టుకోవడమా, ఆనందపడిపోవడమా, ఏమాశ్చర్యం! ఏ కృష్ణ పరమాత్మ వేణువు పట్టుకుని ఊదితే ఎండిపోయిన చెట్లు చిగిర్చాయో, ఎవడు రాసలీల చేశాడో, ఎవడు పరబ్రహ్మమో అటువంటి వాడితో ఆడుకుంటున్నాడా నందుడు? అటువంటి వాడు అక్కడ కృష్ణుడు ఆడుకుంటుంటే కూర్చుని పెద్దలతో మాట్లాడుతూ ఒరే కృష్ణ ఇలారా లోపలికి వెళ్ళి కసిన మంచి తీర్థం పట్ట ఆయనకి అంటే అలాగే నాన్నగారండి అని గబగబా వెళ్ళి చేతులు కడుక్కొని చెంబుతో నీళ్లు తెచ్చి వాళ్ళకి ఇచ్చి, నాన్నగారండి వెళ్ళి ఆడుకోనా అని అడిగి వెళ్ళి ఆడుకోవడమా? ఏమయ్యా ఈ ఆశ్చర్యం, ఎలా శాసించాడయ్యా నందుడు ఇలాగా? ఏం చేస్తే అసలు ఏ నోము నోస్తే ఇలాంటి జన్మ వస్తుంది నాకు చెప్పన్నాడు పరీక్షిత్. ఆయన ఇంకా తట్టుకోలేకపోయాడు. ఏం అదృష్టం అండి ఆ నందుడిది యశోదది. జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచ ఈ యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ నాకు చెప్పన్నాడు అంటే శుకుడు నవ్వి, ఎంత గొప్ప ఆలోచన వచ్చింది రానికు అని. పూర్వకాలంలో ధరా ద్రోణులు అని వసువులలో ఒక వసువు, ఆయన భార్య, వాళ్ళిద్దరినీ చతుర్ముఖ బ్రహ్మగారు పిలిచి కృష్ణావతారం భూలోకం మీద ఆవిర్భవిస్తోంది, మీరు కూడా వెళ్ళి సేవించండి అన్నాడు. మేము మామూలుగా వెళ్ళి సేవించడం కాదు, కృష్ణుడి యందు నిరతిశయమైనటువంటి ప్రీతి భక్తి మాకు కలగాలి. అటువంటి ప్రీతిని భక్తిని మాకు నువ్వు కటాక్షిస్తే అప్పుడు మేము వెళ్ళి భగవంతుణ్ణి సేవిస్తాం అని అడిగితే, ఆనాడు మహానుభావుడు వాళ్ళిద్దరికీ నందయశోదలగా జన్మనిచ్చారు. కాబట్టి కృష్ణుణ్ణి అలా లాలించి పోషించగలిగారయ్యా, నీవు కూడా నీ ఇంటిలో ఒక కృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని పెట్టుకుని ఇంటికి వెళ్ళేటప్పటికీ, చూడండి మీ అబ్బాయికి అయితే ఓ 2 రూపాయలు కాజాలు పట్టుకెళ్ళకపోతే ఏడుస్తాడన్నట్టు, ఇంటికి ఓ 2 రూపాయలు పెట్టి తులసిమాల పట్టుకెళ్ళకపోతే, నాన్నగారండి నాకు తులసి తీసుకురాలేదా, నాన్నగారండి నాకు తులసి తాలేదా అని చెప్పి ఇంకా రేపంతా గోల పెట్టేస్తాడు వీడు. వీడికి ఓ 2 రూపాయలు తులసి పట్టుకెడదామని చెప్పి మీరు భావన చేసి మీ అబ్బాయి కాజాల కోసం వెళ్ళినట్టే పూల కొట్టుకెళ్ళి 2 రూపాయలు తులసి కట్టించుకుని ఫ్రిడ్జ్లో పెట్టి మీ భార్య గారు లేవగానే పిల్లాడికి అయ్యో కాసిన పాలు ఇవ్వకపోతే వీడు గోలగోల పెట్టేస్తాడు, వచ్చిన వాళ్ళతో మాట్లాడివ్వడని చెప్పి పొద్దున్నే విండి గిన్నెలో కాసిన పాలు పోసా చిన్ని కృష్ణుడి దగ్గర పెట్టి, కృష్ణ పాలు తాగి అల్లరి చేయకుండా కూర్చో, ఇంటికి పెద్దవాళ్ళు వస్తున్నారు, నాన్నగారు మాట్లాడతారు, నువ్వు అల్లరి చేస్తే బాగుండదు అని అమ్మ ఓ సంకల్పం చేసి ఓ తులసిమాల మెళ్ళో వేసి ఆ చిన్ని కృష్ణుడిని చూసుకుని, మీరు కూడా మీ ఇంట్లో చిన్ని కృష్ణుడు ఉన్నాడనుకుని తల్లిదండ్రుల యొక్క భావనలో మీరు ఉండగలిగితే మీరు కూడా ఏదో ఒకనాడు నందుడు యశోద కాగలరు. మీకు అభయం ఇస్తోంది భాగవతం. ఇక్కడ నువ్వు ప్రేమించగలవా? మనకున్న పెద్ద చికాకు ఏమిటంటే అదొక్కటే చేయలేము. మీరు చూడండి, సంక్రాంతి పండగ వస్తోందని పండక్కి వచ్చేటటువంటి కూతురుకి అల్లుడికి మనవలకి కూడా తన శక్తి కొలది బట్టలు కొంటాడు. వీళ్ళందరితో పాటుగా నీ ఇంటి యోగక్షేమములు చూస్తూ నీకు భార్యనిచ్చి, పిల్లల్నిచ్చి, కూతుళ్ళనిచ్చి, కొడుకుల్నిచ్చి, కోడళ్ళనిచ్చి, అల్లుళ్ళనిచ్చి, మనవల్నిచ్చి పండగ నాడు ఇంత ఆనందం నువ్వు అనుభవించగలిగినటువంటి ఇంద్రియములను మనస్సుని ఇచ్చి ఇంత సంతోషానికి నీకు కారకుడైనటువంటి పరమాత్మ కూడా నీ ఇంట్లోనే పూజామందిరంలో ఉన్నాడుగా. నువ్వు బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు అందరి పేర్లతో పాటుగా సింహాసనంలో కులదేవత మా నాన్నగారు అమ్మగారు ఉన్నారు. దూర్జటైతే గుండెలు బౌదుకు నేర్చాడు. అమ్మా అయ్యయటంచు ఎవ్వరిని నేనన్నం శివా నిన్నేను సుమి, నిమది తల్లిదండ్రులటంచుం చూడగా బోకు, నాకిమ్మయి తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక, సంసారపుంచిమ్మం చీకటి కప్పకుండా కనుమా శ్రీకాళహస్తీశ్వర అంటాడు. కానీ సంక్రాంతి పండగ వస్తే
పూజా మందిరంలో మనని ఇంత అభ్యున్నతికి తీసుకొచ్చినటువంటి పరమాత్మ ఒకడు ఉన్నాడన్న విషయం మనకి గుర్తొస్తుందా? పిల్లవాడు ఎంసెట్ పరీక్షకి వెళ్ళేటప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు. అప్పుడు హాల్ టికెట్ తీసుకెళ్ళి దేవుడి పాదాల మీద పెడతాం. నాన్న పేపర్ ఇవ్వగానే భగవంతుడికి నమస్కారం చేసి రాసుకోయే అని చెప్తాం. ర్యాంకు చూసినప్పుడు పిల్లవాడికి మంచి యూనివర్సిటీలో చదువుకునే ర్యాంక్ రాగానే ఎవరు గుర్తొస్తారు? నీ స్నేహితుడు, నీ ఆభిజాత్యం నీకు గుర్తొస్తాయి. జేబులోంచి సెల్ తీసి నొక్కి, మా అబ్బాయికి 211 ర్యాంక్ వచ్చిందో, కష్టపడి చదివించి వాళ్ళమ్మ రాత్రి బవళ్ళు ఫ్లాస్ కట్టు కూర్చున్నందుకు నా పేరు నిలబెట్టాడో మా అబ్బాయి అంటాడు. ఏడి ఈశ్వరుడు ఎక్కడ గుర్తొచ్చాడు నీకు? నీకు ఈశ్వరుడు గుర్తొస్తే ర్యాంకు రాగానే నువ్వు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుని మోకాళ్ళ మీద ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, ఈశ్వర సుమేధామేధ జ్యోతన్య సత్యమేధ ధరాధర, నా కొడుకు యందు మేధాస్వరూపమై నాకు తృప్తినివ్వడం కోసమని నా కొడుకు మంచి కాలేజీలో చదువుకునేటటువంటి యోగ్యతని నువ్వు కల్పించావు. ఈశ్వర దీనిని నీ ప్రసాదముగా నేను ఎక్కడైనా నా కొడుకని చెప్పినా నీ అనుగ్రహముగా చెప్పినట్టుగానే స్వీకరించు అని ముందు ఈశ్వరుడికి చెప్పి మీరు చెప్పారా ఎప్పుడైనా? మీరు కాదు, మీ మిమ్మల్ని నేను అంటలేదు, మీరు ప్రాజ్ఞులు, నా వంటి వాడి గురించి చెప్తున్నాను. కనుక మనకి ఎక్కడ గుర్తుంటాడండి? మన దృష్టిలో అది మనం కొనుక్కొచ్చిన ఓ చిన్న మూర్తి. పూజ నేను తరచు చెప్తుంటాను, పూజ ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా అండి? మా గురువుగారు గదిలో కూర్చుని ఉన్నారనుకోండి, నేను మా గురువుగారు కూర్చున్న గదిలోకి ఎడుతున్నాను అనుకోండి, ముందు సైకలాజికల్గా ప్రిపేర్ అవుతాను. బయట ఆగి లోపల గురువుగారు ఉన్నారు కాబట్టి వెళ్ళేటప్పుడు చెప్పులు విప్పేసి, నువ్వు ధూర్త ప్రసంగం చేయకు, భాగవతం చెప్పి వచ్చానండి, అది ఇది అనకు గురువుగారి దగ్గర, గురువుగారు మీ అనుగ్రహం, నాలుగు మాటలు కృష్ణ పరమాత్మ చెప్పించాడు అంతే, అంతే మాట్లాడు, ఎక్కువ మాట్లాడకు, గురువుగారు చెప్పింది విను అనుకుని లోపలికి వెడుతూనే గురువుగారు ఏదో పుస్తకం చదువుకుంటా, ఏరా కొట్టేశారావు ఇటు విశాఖపట్నం వెళ్ళావట అనగానే గబగబా ప్రణిపాతం చేసి రెండు చెవులు పట్టుకుని, చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆత్రేయ సాచరాణ సామాశ్వాత్రయారు శయ్య ప్రవణాన్విత ఆత్రేయ శోత్ర ఆపస్తంభ సూత్ర యజుశాఖాధ్యాయి కోటేశ్వర శర్మ అహంభో అభివాదయే అని నమస్కారం చేసి ఇలా కూర్చోరా అంటే, వద్దు గురుగారు అని ఆయన పాదాల దగ్గర కూర్చుంటే, గురువుగారు రే కాళహస్తీశ్వర శతకం చదువుతున్నాను రా, ఏమి పద్యాలు రా ఈ పద్యం విను అని గురువుగారు చెప్తే నువ్వేదో మాట్లాడడానికి వచ్చావు. ముందు గురువుగారు చెప్పిందంతా విని తర్వాత గురువుగారు మీరు అనుగ్రహిస్తే, నేను చెప్తున్నది తప్పు కాదని మీరు అనుకుంటే ఇది చెయ్యమని మీరు నన్ను ఆజ్ఞాపించండి, ఆశీర్వదించండి అని గురువుగారితో ఎంత జాగ్రత్తగా మాట్లాడాలని నువ్వు నియమనం చేసుకుని నమస్కరిస్తూ గదిలోకి ఎడుతున్నావు. గురువుగారు ఉన్నారని గురువుగారిని నమ్మావు కాబట్టి అది నీ పూనిక, నీ గురి. నీ పూజామందిరంలో ఈశ్వరుడు కూర్చునున్నాడని నువ్వు నమ్మగలిగితే నువ్వు యథాలాపంగా తలుపు తీసుకుని లోపలికి వెళ్ళి కూర్చుని, ఫోన్ వస్తే మీ ఆవిడ కార్డ్లెస్ పట్టుకొస్తే అక్కడ వెర్రి నవ్వులు, వెర్రి మాటలు, వెర్రి జోకులు వేస్తూ కార్డ్లెస్ ఫోన్లో సెల్ ఫోన్లో ఎలా మాట్లాడుతున్నావు ఈశ్వరుడు అక్కడ ఉంటే, అంటే నీకు ఒక పెద్ద పూనిక, వాడేం లేడు, ఇదంతా ఓ పెద్ద షో, ఏదో ఒక వాగరత్తు తిప్పేస్తే గొడవ ఉండదు, వాళ్ళందరూ చేస్తున్నారు మనం చేస్తున్నాం ఉన్నాడన్న పూనిక నీకుంటే అలా ఎలా పెడతావు గదిలోకి? తలుపు తీయడంలోనే భయభక్తులు ఉంటాయి. లోపల సర్వేశ్వరుడు ఉన్నాడు. తెల్లవారుజామున లేచి కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలా కాంత త్రైలోక్యం మంగళం కురు అని పూజామందిరం ముందు చేతులు కట్టుకుని మెల్లగా చదివి, ఈశ్వరుడు నిద్రలేచి ఉంటాడు. కమలాకు చచూచు కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలో చనలో కపతే విజయీభవ వెంకట శైలపతే. ఈశ్వర నేను పిలిచానని రాత్రి అమ్మవారిని కౌగలించుకుని పడుకున్నప్పుడు అమ్మవారి కుచుమల కంటుకున్నటువంటి కుంకుమరేఖలు నల్లని నీ శరీరం మీద పడి నాకు కనపడిపోతున్నాయి, దృష్టి తగులుతుందేమో, ఉత్తరీయం కప్పేసుకో కప్పేసుకో అంటూ వంగి నమస్కారం చేస్తూ లోపలికెళ్ళి కూర్చుని పరమ జాగ్రత్తగా నువ్వు పూజ చేసినటువంటి ఆ నిర్మాల్యాన్ని తీసి కళ్ళకద్దుకుని వాసన చూసి, ఏ అదృష్టమే నిన్నీ ఇవాళ్టి వరకు స్వామి పాదాల మీద ఉన్నారు, నాకెన్నడు కలుగుతుందో ఇటువంటి భాగ్యమని నిర్మాల్యాన్ని జాగ్రత్తగా తీసి ఈశ్వరుడు ఉన్నాడని మీరు పూనికతో ఎంతో జాగ్రత్తగా పూజ చేస్తే ప్రతిరోజు మీకు పూజలో కొత్త సబబులే. ఎంత ఆనందం, ఒకపరికొకపరి వయ్యారామయ్యి అంటారు. ఒకసారికొకసారి ఆ పూజ చేస్తున్నప్పుడు ఏమానందం, ఈశ్వరుడి కదలికలు చూసి ఎన్నెన్ని భావాలు.
ఒక్కొక్క పూజ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఎంత అనుభవించారో. అన్నమాచార్యుల వారైతే పూజ చేయడానికి వెళ్ళి నేను పూజ చేయలేనన్నారు. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడచోడ నిత్తలు ఇచ్చలును సమర్పయామి. సూర్యచంద్రులు కన్నులుగా ఉన్నవాడికి దీపం ఏం పెట్టను, ఆకాశగంగ పాదముల ఎందు పుట్టిన వాడికి నేను అదేంటి ఆ హస్తవు ప్రక్షాళయామి అంటూ జలమేమివ్వను అని అసలు తానేమివ్వాలని అలా నిలబడిపోయారు. శంకరాచార్యులు వారు పూజ చేయడానికి వెళ్ళి నిలబడి ఈశ్వరాన్ని నేను పెట్టి పూజ చేయను, పువ్వులు తెద్దామంటే నీ సృష్టి, పోనీ నీకేమివ్వను నేను, అసలు ఏమిచ్చి పూజ చేయను, నీకు ఎందుకు ఇవ్వడానికి. కరస్తే హే మాద్రౌ గిరిశ వికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణి గణి శిరస్థే పాలాంశౌ ఆ చరణయుగళస్థే అఖిల శుభౌ కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అన్నారు శంకర. కరస్థే హేమాద్రౌ, ఒక చేతిలో నీకు బంగారు కొండుంది, బంగారు కొండు ఉంటే మాత్రం గభాలన డబ్బు కావాలంటే బంగారం ముక్క పట్టుకెళ్ళి అమ్మి డబ్బు తెచ్చుకోవాలిగా, డబ్బిస్తానంటావేమో. కరస్తే హేమాద్రౌ గిరిశ వికటస్తే ధనపతౌ నవనిధులకు అధిపతి కుబేరుడు చేతులు కట్టుకుని ఇలా నిలబడ్డాడు, ఎప్పుడైనా అడుగుతాడేమో అని. ఆయనకే అవకాశం రాలేదు. గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణి, చింతామణులతో కట్టినటువంటి ఇల్లు నీది, చింతించగానే ఇచ్చేస్తాయి అవి. కామధేనువు కల్పవృక్షం నీ ఇంట్లో ఉన్నాయి, నువ్వే చింతామణి పాణిగ్రాహి, మా అమ్మవారు చింతామణి అటువంటి తల్లి, ఆ అమ్మవారి చెయ్యి పట్టుకున్నవాడివి నువ్వు. పోనీ నీకు మోక్షం ఇస్తానందామా, నీకేమైనా వైద్యం చేస్తామందామా. శిరస్థే ఫాలాంశౌ, ఔషధులన్నీ ఏ చంద్రుడి వల్ల ప్రకాశిస్తాయో, చంద్రుడి నీ తల మీద ఉన్నాడు. శుక్లపక్షం కృష్ణపక్షం అని మేము కాలాన్ని లెక్క కట్టడానికి వీలైనటువంటి శాశ్వత చంద్రకళ నీ తల మీద ఉంది, కాబట్టి నువ్వు కాలాతీతుడు, మోక్షం నువ్వు ఇవ్వాలి, కాబట్టి నేనేమి ఇవ్వను నీకు, ఒక్కటి ఇచ్చేస్తాను, నాది నాదని నన్ను ఆడిస్తున్న నా మనసును ఇచ్చేస్తాను, తీసేసుకోమన్నారు. అది పూజ అంటే, అది ఆర్తి అంటే. శంకరుడి దగ్గరికి వెళ్ళి ఎన్ని చిత్రాలు చేశారో శంకరాచార్యులు వారు. ఓసారి వెళ్ళి శంకరుడి దగ్గరికి వెళ్ళన్నారు, అయ్యో అయ్యో శంకర కైలాసానికి వచ్చాను నీ దగ్గర అంటే. పూజ ఎందు సొబగంటే చూడండి, మనకెప్పుడు పూజ అంటే మోస, ఏమిటంటే అక్కడికి వెళ్ళడం, పూజ చేసుకుంటున్నాం, మధ్యలో ఓసారి ఇలా తలుపు తీసి వెనక్కి, ఉషే గంట మర్చిపోయాను, ఎక్కడ తగలేసాడు వీడు, ఎవడో పట్టుకుపోయినట్టున్నాడు మనవాడు, ఇంటికి వచ్చింది వీడు, గంట పట్టుకెళ్ళిపోతుంటాడు, ఆ గంటట్రా. ఈశ్వరుడికి అయ్యో ఆయన దగ్గర కూర్చొని గంట ఎత్తుపోయాడని అరవడం ఏమిటి, ఆయనకి ఎంత అసహ్యంగా. ఈశ్వరుడు కూర్చునున్నాడు, పార్వతీ సహితుడై లేదా లక్ష్మీ సహితుడై నారాయణుడు కూర్చునున్నాడు, గంటెత్తుకుపోయే మనవణ్ణి నాకు ఇచ్చాడు, అదొక విభూతి అని సంతోషంగా జాగ్రత్తగా చిటికేసి పిలిచి, మనవడు గంట తీసుకెళ్ళిపోయినట్టున్నాడు, ఒకసారి గంట పట్టరా అని. ఈశ్వరుడి దగ్గర ఉన్నా మనం కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలన్న భావన లోపల ఉంటే కదా సార్ అక్కడ ఈశ్వరుడు ఉన్నాడని. అబ్బే అవే ఉందండి, నేను కాశీ వెళ్ళినప్పుడు కొని తెచ్చి ఇచ్చినవి. నేనే ఒక్కొక్కరి పూజామందిరానికి మీరు వెళితే విచిత్రంగా ఉంటుంది, తలుపు తీసి వాళ్ళు చూపిస్తారు, ఏమండి ఇది ఈ విగ్రహం అండి, నేను ఉజ్జయిని వెళ్ళినప్పుడు 26 రూపాయలు కొని తెచ్చాను, అప్పుడు 30 కానీ అన్నాడు. మా ఆవిడండి గీసి గీసి బేరం ఆడేస్తుంది, ఎక్కడైనా 4 రూపాయలు తగ్గించి 26 రూపాయలు కొంది, నీ మోహం ఇంకా నీకు ఈశ్వరుడు ఏంటి 26 రూపాయలు మూర్తిది నీకు, కాబట్టి నువ్వు పూజ చేస్తున్నప్పుడు కిందడిపోయినా మీదడిపోయినా నీకేం బాగలేదు, నువ్వు పెడితే తింటాడు లేకపోతే పాపం పస్తుంటాడు, ఆయన నీ చేత పోషింపబడుతున్నవాడు, నువ్వు పెయ్యి పువ్వు వేయకపోతే ఆయనకి ఎంత బాధో, పూజ చేసేవాడేవాడు నువ్వు తప్ప, ఇంతటి అభిజాత్యంతో ఉంటాయి మన పూజలు. భగవంతుని యందు నిరతిశయ భక్తి ఉన్నవాళ్ళు అలా ఉండరు, ఈశ్వరుడే కూర్చున్నాడంటారు వాళ్ళు. అందుకే వాళ్ళు పూజ చేసేటప్పుడు చిత్రంగా ఉంటుంది, మనం ఎప్పుడు ఈశ్వరుడి దగ్గర పూజ చేస్తున్నా ఉంటాం, నేను నైవేద్యం పెడుతున్నానంటాను. శంకరాచార్యులు వారు చిత్రంగా మాట్లాడారు, రోజు నా దగ్గరే తింటారేంటి, రోజు నా దగ్గరే తినడు ఈశ్వరుడు, ఆయనకి నా మీద ప్రేమ ఉంటుందండి, నేను ఓ రోజు వెళ్ళి కూర్చున్నాను, నేనే కాదుగా నైవేద్యం పెట్టేవాడిని, ఆ రోజు ఆలస్యమైంది, అప్పటికి ఎవరో నైవేద్యం పెట్టారు, ఆయన ఏదో తింటున్నాడు కాబట్టి ఆ కూర్చోగానే ఈ కోటేశ్వరరావు కోటేశ్వరరావు అని మళ్ళీ నా మీద పెట్టుకోవడం ఎందుకు, చెయ్యని పూజకి శంకరాచార్యుల వారి మీదే పెడతాను, ఓయ్ శంకర కొంచెం తింటా అన్నారు, అంటే శంకర్లు అన్నారు అశనంగరలం, అయ్యా మీరు తినేది నాకు పెట్టకండి అన్నారు, మీరు హాలాహలం తింటారు నాకెందుకు అది నాకు వద్దు, అశనంగరళం పోన్లేవయ్యా, నీ భక్తి నీ శివానంద లహరి నీ సౌందర్య లహరి ఎంత బాగున్నాయి, ఎంత బాగా చేసావయ్యా శ్లోకాలు శంకర, ఒక్క హారం వేస్తా నీ మెళ్ళం, ఎప్పుడైనా ప్రభువులకి సంతోషం వస్తే ఇలా మెళ్ళో తీసి వేస్తారుగా, అలా కానీ వేసేరు మహాప్రభు. పణీకలాపో, మీ మెళ్ళో పావులు ఉంటాయి నాకెందుకు, పణీకలాపో, పోన్లేవయ్యా అక్కడి నుంచి కైలాసానికి యోగ విద్యతో వచ్చావు, నీకు నేను ఒక వాహనాన్ని బహూకరిద్దాం అనుకుంటున్నాను, అశనంగరణం పణీకలాపో వాహనం మహోక్ష, ఆ ముసలద్దు ఎప్పటి నుంచి ఎక్కి తిరుగుతున్నావు అది మాత్రం నాకు ఇవ్వక మహాప్రభో, అది నేను ఎక్కి తిరగను కాబట్టి వాహనం మహోక్ష. మరి ఇంకేమిటి అయితే ఎందుకు, మరి ఈ రోజు ఎందుకు చేస్తున్నావు పూజ,
అంటే ఒక్కటి నాకు ఇవ్వమని నిన్ను అడగడం కోసమే నేను పూజ చేస్తున్నాను. ఏమిటో తెలుసా? తత్పాదాంబుజ భక్తిమేవ దేహి, నీ పాదముల యందు భక్తి నాకు చాలు. మరి నా దగ్గర ఏమి పనికిరాని వస్తువులు ఉన్నప్పుడు నా యందు భక్తి ఎందుకు? అంటే ఈశ్వరాను వింత లోకోపకారివి. ఎవడైనా ఓ వ్రతం చేసి బంగారం దానం చేస్తే పుచ్చుకుంటాడు, వెండి దానం చేస్తే పుచ్చుకుంటాడు, గోవు దానం చేస్తే పుచ్చుకుంటాడు, పుస్తకం దానం చేస్తే పుచ్చుకుంటాడు. ఏమండి రేపు మా ఇంట్లో పెద్ద పూజ చేసుకుంటున్నాం, మీకు పెద్ద త్రాచుపావం దానం చేద్దాం అనుకుంటున్నాం, వచ్చి పుచ్చుకోండి అంటే ఎవడు పుచ్చుకుంటాడే? పాము మృత్యువునకు గుర్తు, మృత్యువు ఆయనకు ఆభరణం. కాబట్టి ఆయన మృత్యుంజయుడు. చంద్రశేఖర 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 పాహిమా మన ఒక్కసారి అంటే యమధర్మరాజు గారు పాశం వేస్తే ఎడంకాలతో తన్నాడు. వక్షస్థాడనమంత కశ్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్ పర్యటనం నమచ్చుర చిరక్కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పద ద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అన్నారు. ఎప్పుడొచ్చింది పూజలో మనకు అసలు అటువంటి భావన? ఒకవేళ ఎవరికన్నా చెప్పారనుకోండి, మీకు ఎప్పుడన్నా పూజలో భగవంతుడు పిలిచి కాస్త పాయసం పెట్టాడు ఏంటండి అన్నాను అనుకోండి, చీ పూజలు మీరు ఏడు ఉపన్యాసాలు ఎలా చెప్తున్నారు, పురాణాలు, ఈశ్వరుడు మనకు పాయసం పెట్టడం ఏంటండి, మేము పెడతాం కానీ నైవేద్యం అంటే ఎప్పుడు వన్ సైడెడ్ బిజినెస్. ఆయన మీ దగ్గర పుచ్చుకునేవాడే, మీకేమి ఇవ్వడు ఆయన. అదేమిటి, ఇదే త్యాగరాజు గారు అంటారు. త్యాగరాజు గారు అయితే ఏమన్నారో తెలుసా అండి? ఈశ్వర సీతమ్మ తల్లి వంటంతా చేసేసింది, నాకు ఆ కీర్తన జ్ఞాపకం లేదు కానీ సంగీత సాహిత్య సమ్మేళనంలో వ్యాఖ్యానం చేశాను దానికి ఒకసారి. సీతమ్మ వంట చేసేసింది, పళ్ళు పాయసాలు అన్నీ సిద్ధమైపోయాయి, రామ మీరొక్కరూ భోంచేరు, లక్ష్మణ భరత శత్రుఘ్నులతో హనుమతో కలిసి కాళ్ళు కడుక్కుని తొందరగా రండి, పీటలు వేసేసాను, అరిటాకులు వేసేసాను, సీతమ్మ తల్లి ఇవాళ నన్ను వడ్డించమంది, నీకు మీ అయ్యగారంటే మహా ఇష్టం కదరా అబ్బాయి, ఆయన తిన్న తర్వాత నేను తింటాను పతివ్రత లక్షణం కాబట్టి, ఇదిగో పదార్థాలన్నీ అక్కడ పెట్టాను, మీ అయ్యగారికి రాముడికి లక్ష్మణుడికి భరతుడికి శత్రుఘ్నుడికి హనుమంతుడికి వడ్డించుకోంది అయ్యా, నా అదృష్టం మీరు వచ్చి తొందరగా పీటల మీద కూర్చోండి, ఇదిగో పప్పు, ఇదిగో కూర, ఇదిగో పచ్చడి, ఇదిగో పులుసు, అన్నీ సిద్ధమైపోయాయి, మీరు వచ్చి కూర్చోండి అని ఎప్పుడైనా ధ్యానంలో రామచంద్రమూర్తి వచ్చి పీట మీద కూర్చుని మీరు వడ్డిస్తుంటే అరిటాకులో ఆయన కలుపుకుని మెరిసిపోతున్న వేళ్లతో ఆయన ఒక్కొక్క ముద్ద తింటుంటే మీరు విసినికర్ర పెట్టి విసురుతూ కూర్చుని ఆయన ఏమై ఈ మధ్య విశాఖపట్నం వెళ్ళావట, అంటే వెళ్ళాను స్వామి, ఎంత అదృష్టం మీరే కదా, ఆనాడు భాగవతం పోతన గారితో రాయించారు, నాతో పలికించారు, తెలియనట్టు అడుగుతారే, ధన్యుణ్ణి చేశారు అని స్వతంత్రంగా ఎప్పుడన్నా మాట్లాడేవా భగవంతుడితో ధ్యానంలో? ఇవిడ విర్రిధ్యానం ఎప్పుడు ఇలాగే, అయ్యి బాబోయ్ కొట్టేస్తాడేమో తిట్టేస్తాడేమో, ఎందుకేది అలాగే? పూజ బహుభంగిమలు అనుభవించడం నేర్చుకో. కాబట్టి పూజ యందు తాదాత్మ్యతని పొందాలి, ఆనందాన్ని పొందాలి, పూజ బరువు కాకూడదు. పూజ చేసి లేచొస్తుంటే ఉల్లాసం పొందాలి మనస్సు. అంతేకాని నాకు ఒక కుటుంబం తెలుసు, గురువారం నుంచే ఆయనకి బెంగ ఏమండి అంటే శనివారం నాడు సుప్రభాతం అవి చేసి విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతానని ఎప్పుడో అనుకున్నానండి, అదేమో విష్ణు సహస్రం చదవడానికి ఏమో అరగంట పట్టేస్తుంది, సుప్రభాతం చదవడానికి 20 నిమిషాలు పట్టేస్తుంది, అది దగ్గర దగ్గరగానేమో సుప్రభాతం చదవడానికి ఏమో సూర్యోదయానికి ముందు చదవాలంటారు, అదేమో ఏమిటంటే తెల్లవారుజాము 4 గంటలకు లేచి స్నానం చేసి కాలకృత్యాలు తీర్చుకోవాలి, కాఫీ తాగితే కానీ దిక్కుమాలిన గోళ నాకేమో మిగిలినవి నడవవు, కాఫీ పెట్టడానికి మా ఆవిడ్ని లేకమంటే నీ దిక్కుమాలిన వ్రతం ఒకటి శనివారం నాడు చంపేస్తున్నావు ఉంటుంది, చాలా ఇబ్బంది పడిపోతున్నానండి, శనివారం వస్తోందంటే భయం అని ఇంత బెంగెట్టుకుని ఆఖరికి ఎలాగోలా లోపలికెళ్ళి కౌసల్యా ప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే పేడ వదిలిపోయింది అనుకుని సుప్రభాతం జరివేసి విశ్వం విష్ణు వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు ఒకటే అర్థమవుతుంది మీకు. ఆ తర్వాత ఏమర్థమవుతుందంటే ఆఖరిన శంక ఆ చిట్ట చివర చెప్పే శ్లోకం ఒకటి ఉంటుంది కదా, ఆ శ్లోకం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత వనమాలి గదీశంఘీ శంఖీ చక్రీ చరందకి ఎంత స్పీడో సరివేసి ఇవాళ కొబ్బరికాయ తెస్తూనే భార్య దగ్గరికి వెళ్ళి రేపు కొబ్బరికూరు శనగపప్పు వేయి అని చెప్పించేసుకుని ఇది ఆయనకి నైవేద్యం. ఇంకా ఆయన ఏం తింటాడు? నిన్ననే మీరు చెప్పేశారుగా తినేస్తానని, అంటే అరటిపండు మీ అబ్బాయికి మీ ఆవిడికి అయితే తొక్క తీసి ఎంత ప్రేమగానో ముక్కలు విరిచి నోట్లో పెడతారు, ఇక్కడ ఎవరు లేరలేవో ఈ మాత్రం చెయ్యొచ్చు అని ఆవిడికి పెడతారు. ఈశ్వరుడికి అయితే ఇలా గిల్లితే చాలు, ఎందుకని తొక్క తీస్తే పాడైపోతుంది, రాత్రి తింటారు మీరు, అందుకని అంటే మీ మనసులో మీరు తింటారని తెలుసు, ఇదంటే నేను సుమండి మీరు కాదు, ఇది మన పూజ. కాబట్టి భాగవతం దీన్ని మార్చుకోమని చెప్పింది, దశమస్కంధం ఈ పద్ధతిని మార్చుకోమని చెప్పింది. నీ మనసు పెట్టడం నేర్చుకో, ఇది ఈశ్వరుడు కోరుకునేది, ఒక్కసారి నీ మనసు పెట్టు,
పొంగిపోతాడయా ఈశ్వరుడు, ఆయన సృష్టి నువ్వేమిస్తావు? యావదావర్తతే చక్రం యావతీ చపసుందరా తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ. కాబట్టి జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోమునో చెయ్యి యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ. అలా రక్షించాలి, అలా ప్రేమించాలి, అలా గౌరవించాలి, అలా పూజించాలి, అలా కాసుకోవాలి, అలా పెట్టుకోవాలి, అలా ముద్దెట్టుకోవాలి, అలా కౌగిలించుకోవాలి, అలా రక్షించుకోవాలి, అలాంటి జన్మనిమ్మని అడిగారు. నువ్వు అది అడుగు కృష్ణుడిని, నాకు అలాంటి భక్తిని, అలాంటి పూజని, అలాంటి ప్రేమని అని అడుగు. అప్పుడు నువ్వు చేసినది ఒక్క మాట చెప్పు చాలు, ఏకశబ్ద సమ్యగ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి, నీ కోరికలన్నీ తీరుతాయి. అప్పుడు నీ జన్మకి సార్థకత అని మహానుభావుడు పరీక్షిత్కి ఆనాడు శుకబ్రహ్మ ప్రవచనం చేసి ఆయన యొక్క మనస్సుని చూరగొని ఆనందం పొందేటట్టుగా చేశారు. పరీక్షిత్తును అలా భావతాదాత్మ్యత ఎందు ఉండనివ్వండి. రేపటి రోజున మళ్ళీ కృష్ణ పరమాత్మ పలికించిన అత్యద్భుతమైన ఘట్టం సల్దులారగించుట, ఏ పోతనగారు ఏమి పరవశించిపోయారు ఆ ఘట్టాన్ని రేపటి రోజున ప్రవచనం చేస్తాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కమితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.